హలో, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడికి. సండే బాగా జరుగుతుందండి. ఇప్పుడు ఈ కోవిడ్ వచ్చాక సండే ఏంటి మండే ఏంటి అన్నీ సెలవు రోజులే, అందరూ ఇంట్లోనే ఉంటున్నాం. ఈ బుక్ చాలా చిన్న ప్రింట్ ఉందండి, సో నేను నాకు చాలా అసలు చాలా కష్టంగా ఉంది చదవటం, అయినా చదువుతున్నాను. భూతత్వం పెట్టుకుని చదువుతున్నాను, అక్షరాలు కొంచెం పెద్దగా అవడానికి. సో చాలా డిఫికల్ట్గా ఉంది చదవటం, కానీ స్టార్ట్ చేశాను కదా చదివేస్తున్నాను. ఇంకా స్టోరీలోకి వెళ్తే, ఈ జ్యోత్స్న శ్యామ్ సుందర్ ఉన్నారు కదా, వీళ్ళిద్దరిలో నాకు సోఫార్ జ్యోత్స్నలో ఒక ఆధునిక యువతిని చాలా బాగా డిఫైన్ చేసి రాసుకొచ్చారు రచయిత్రి. శ్యామ్ సుందర్ అబ్బాయిలకు ప్రతీక. నేను ఒకటి గమనించాను, అబ్బాయిలు ఎప్పుడూ ఒకేలా ఉంటున్నారు. వాళ్ళలో ఆధునిక యువకుడు, పాతకాలం యువకుడు ఇలా ఏమీ లేదు. అబ్బాయిలు ఎప్పుడూ అమాయకులే, ఎప్పుడూ చాలా క్యూట్గా, చాలా లవింగ్ నేచర్తో ఉంటారు. అమ్మాయిలే యుగ యుగానికి మారుతున్నారు. ఆధునిక యువతులకి చాలా స్వేచ్ఛా స్వతంత్రాలు ఉన్నాయి, చాలా వ్యక్తిత్వం ఉంది. అడ్జస్ట్ అవ్వరు వాళ్ళు, అడ్జస్ట్ అవ్వకపోవటం వల్ల చాలా డైవర్స్లు ఎక్కువైపోతున్నాయి. అడ్జస్ట్ ఎందుకు అవ్వాలి అంటారు, దానికి సమాధానం మనం చెప్పలేము. చూస్తుంటే మన తరానికి వాళ్ళు అడ్జస్ట్ అవ్వకపోవడం వల్ల చాలా చిన్న చిన్న విషయాలకే వాళ్ళ మధ్య డైవర్స్ అయిపోతున్నాయి అని అనిపిస్తోంది. జీవితం అంటే ఒక జీవనకాలం నడక కదా, పెళ్ళి అంటే ఒక జీవితాంతం కలిసి ఉండాలి. ఆ అబ్బాయి అడ్జస్ట్ అవ్వాలి చాలా విషయాల్లో. తను మగవాడిననే అహంకారంతో అమ్మాయిని తిట్టకూడదు, అమ్మాయి అడ్జస్ట్ అవ్వాలి చాలా విషయాల్లో. ఇద్దరు అడ్జస్ట్మెంట్ అనేది లేకపోవటం వల్ల ఈ సమస్యలు వస్తున్నాయి. కానీ నాకు ఎందుకో జోత్స్నే నచ్చట్లేదు. ఏంటండి, నన్ను క్షమించాలి, అమ్మాయిని వెనకేసుకురావట్లేదేంటి, అబ్బాయిని వెనకేసుకొస్తున్నాను అని. అంటే మరీ అంత తల వంచి ఉండాలి భర్తకి అని నేను చెప్పట్లేదు, ఇద్దరూ సరిసగం. కానీ పాపం శ్యామ్ సుందర్ భలే, అసలు అటు తల్లిని ఇటు భార్యని మేనేజ్ చేయడం అబ్బాయిలకి చాలా బాగా రావాలి. ఆ సూట్ విషయంలో చాలా బాగా, రిసెప్షన్ సూట్ విషయంలో చాలా బాగా చక్కగా చేసుకున్నాడు అతను. అట్లా ప్రతి విషయంలోని మేనేజ్ చేసుకోగలిగితే అటు అమ్మని తక్కువ చేయకూడదు, ఇటు భార్యని తక్కువ చేయకూడదు. ఆ విద్య మాత్రం అబ్బాయిలు నేర్చుకోవాలి. అబ్బాయిలు వింటున్నారా, కథలోకి వెళ్ళిపోదాం. ఆశ బలవంతం మీద జ్యోత్స్న మయూరపురం వెళ్లే ప్రయత్నం విరమించుకుంది. ఆశతో పాటు ఆ ఇంటిని అలంకరించే ప్రయత్నంలో తోడ్పడసాగింది. ఆ ఇంటి అలంకరణ కోసం ఆశ చాలా కష్టపడింది. కర్టెన్స్ కోసం ఎన్నో దుకాణాలు తిరిగారు. డ్రాయింగ్ రూమ్ అందంగా అలంకరించడం కోసం షాపులన్నీ గాలించేశారు. డిజైన్స్లలో ఫర్నిచర్ చేయించారు. చదివిన పుస్తకాలకి స్వయం ప్రతిభ జోడించి అలంకరణ ఎంతో అద్భుతంగా చేశారు. ఎప్పుడూ ఇద్దరికీ అదే చర్చ, ఇంటి డెకరేషన్ పూర్తయింది. రవీంద్రరాయే కాదు, ఆయన ఫ్రెండ్స్ కూడా ఆ ఇల్లు చూసి ముచ్చట పడ్డారు. రవీంద్రరాయ్ స్నేహితుడు సురేంద్ర పాటిల్ కట్టిస్తున్న ఈ హోటల్లో కాన్ఫరెన్స్ హాలు, రిసెప్షన్ హాలు డెకరేట్ చేసే బాధ్యత రవీంద్రరాయ్ రికమెండేషన్ మీద ఆశకు వచ్చింది. నేను వచ్చి 4 రోజులు అవుతోంది, బామ్మ గొడవ చేస్తుంది. ఇక నేను వెళ్తానే ఆశ అంది జ్యోత్స్న. ఇప్పుడా, నోనో వీల్లేదు, నేను వెళ్ళనీయను, నువ్వు నా గుండెకాయవి. నాకు ఆ సురేంద్ర పాటిల్ ఆ హోటల్ డెకరేషన్ అప్పచెప్పాడంటే నువ్వే కారణం అంది ఆశ. నేనా, నేనేం చేశాను? ఏం చేయలేదో చెప్పు. నాకంటే ఎక్కువగా నువ్వే ఆ పుస్తకాలు చదివావు, నాకంటే శ్రద్ధగా సామాను వెతికావు. అది నాకు కాలక్షేపం అయింది అని నేను చెప్పానుగా జ్యోత్స్న. హోటల్ హాల్స్ కూడా డెకరేట్ చేసి మెప్పు పొందాలనుకో, ఇక నేను ఇంటీరియర్ డెకరేటర్గా సెటిల్ అయిపోతాను. ప్లీజ్ నన్ను ఇప్పుడు వదిలి వెళ్లకు, నీకు పుణ్యం ఉంటుంది. జ్యోత్స్న ఆశ మాటల్ని కాదనలేకపోయింది. రవీంద్రరాయ్ ఇంటి అలంకరణ పూర్తి కాగానే ఆశ ఆయన ఇచ్చిన డబ్బులో సగం తెచ్చి జ్యోత్స్న చేతికిచ్చింది. ఇదేంటి అంది జ్యోత్స్న కనుబొమ్మలు ముడుస్తూ. నీ షేర్. నా షేర్ ఏంటి? నాతో సమరంగా కష్టపడ్డావుగా, ఇది నీకు దక్కడం న్యాయం. జ్యోత్స్న ఆశ చేతిని అవతలకి నెట్టింది. నాన్ సెన్స్, నేను నీకు సాయం చేశాను, డబ్బు కోసం ఆ పని చెయ్యలేదు. ఆశ, థ్యాంక్ గాడ్, పామ పుణ్యవాణి, డబ్బుకి లోటు లేదు నాకు అని ఎంత చెప్పినా జ్యోత్స్న వినలేదు. ఆశ ఎంత చెప్పినా నీకు సాయం చేశానంటే వినవే, ఈ 4 రోజులు నీ దగ్గర ఉన్నందుకు నేనే నీకు ఇవ్వాలి అంటూ తిరస్కరించింది. ఈ 4 రోజులు ఈ పని ఒత్తిళ్ళు జ్యోత్స్న ప్రయత్నించినా అతని గురించి మర్చిపోలేకపోతోంది.
10 నిమిషాల్లో అతని గురించిన జ్ఞాపకం ఎక్కువ మనసులో వచ్చేస్తోంది. అతని పెళ్ళయి 4 రోజులు అయిపోయింది. తనను గురించి మర్చిపోయి కూడా ఉంటాడు. అతను ఇంకా మర్చిపోలేని జ్ఞాపకం అయిపోయాడు నాకు అనుకోసాగింది. హోటల్ డెకరేషన్ మొదలుపెట్టారో లేదో ఆశకి మరో ఇల్లు వచ్చింది. ఆశ ఆ ఇంటి బాధ్యత తను తీసుకుని జ్యోత్స్నకి హోటల్ హాల్స్ వదిలేసింది. మధ్య మధ్యలో తను వచ్చి చూసేది. హోటల్ ప్రారంభోత్సవం దగ్గరికి వస్తోంది. పని పూర్తి కావాలి. సురేంద్ర పాటిల్ తొందర పెట్టేస్తున్నాడు. జ్యోత్స్నకి పని చాలా ఒత్తిడిగా ఉంది. ఆ రోజులు జ్యోత్స్న హాల్లో పెద్ద పెద్ద పెయింటింగ్స్ వేలాడదీయించింది. ఆ ఒక్క పెయింటింగ్ వల్ల హాల్కి ఎంతో అందం వచ్చింది. జ్యోత్స్న సురేంద్ర పాటిల్ని పిలిపించి అతని చేత ఓకే అనిపించడానికి హాల్లో నుంచి లాన్లోకి వచ్చింది. సాయంత్రం వేళాది. అక్కడ సురేంద్ర పాటిల్ నిలబడి ఎవరితోనో మాట్లాడుతున్నాడు. సార్, పిలిచింది జ్యోత్స్న. అతను ఏదో మ్యాప్ చూస్తున్న వాడల్లా తిరిగి చూశాడు. అతనితో కలిసి నిలబడి మ్యాప్ చూపించి వివరిస్తున్న అతను కూడా తిరిగి చూశాడు. అతను చూడగానే జ్యోత్స్న నిర్ఘాంతపోయినట్లయింది. అతను కూడా చెప్పటం ఆపేసి ఆమెనే చూస్తున్నాడు. ఎస్, మిస్ జ్యోత్స్న, సురేంద్ర పాటిల్ అడిగాడు. సార్, సార్, జ్యోత్స్న అంటోందే కానీ సురేంద్ర పాటిల్ వైపు చూడటం లేదు. జ్యోత్స్న కళ్ళు తెల్లటి బట్టలు ధరించి పెన్సిల్తో మ్యాప్ని పాయింట్ చేసి చూపిస్తూ ఏదో చెప్తున్నాయి. నిలబడిన అతని వైపే అంటుకుపోయాయి. సురేంద్ర పాటిల్ పరిచయం చేశాడు. జ్యోత్స్న, ఇతను మా ఇంజనీర్ శ్యామ్ సుందర్. శ్యామ్ ఎంఐ జ్యోత్స్న ఇంటీరియర్ డెకరేషన్లో సాయం చేస్తోంది. జ్యోత్స్న నవ్వబోయింది కానీ నవ్వు రాలేదు. గుడ్ ఈవినింగ్, అతను ఎంతో మర్యాదగా అన్నాడు. జ్యోత్స్న, ఏంటి చెప్పండి, సురేంద్ర పాటిల్ అడిగాడు. మీరు ఒక్కసారి వచ్చి హాల్లో పెయింటింగ్ చూస్తారేమోనని వస్తాను. ఇప్పుడే 1-5 నిమిషాల్లో వస్తాను. మీరు వెళ్ళండి, చేతిలో డ్రాయింగ్ చూస్తూ అన్నారాయన. జ్యోత్స్న అక్కడ నిలబడలేకపోయింది. వెనక్కి తిరిగిన పాదాలు అనుకున్నంత త్వరగా నడవలేకపోతున్నాయి. జ్యోత్స్న వస్తుంటే వెనక నుంచి మాటలు వినిపిస్తున్నాయి. షీఈస్ ఏ గుడ్ గర్ల్, బ్యూటిఫుల్ టేస్ట్ ఉంది అంటున్నాడాయన. అలాగా ఆ అమ్మాయి పేరేంటన్నారు? జ్యోత్స్న, అలా చూస్తున్నావేంటి, నీకు తెలుసా? తెలుసు. ఏ విధంగా? పెళ్లి చూపుల పరిచయం. పెళ్లి కుదరలేదా? ఎందుకని? షీఈస్ an angry woman, fire brand. Really? Really, sir. Thank God. God has deceived me. పైకి చూస్తూ భుజాలు కుదుస్తూ అన్నాడు. అతడు అన్న ఆ తీరికి ఆయన విరగబడి నవ్వాడు. అతడు కూడా నవ్వుతున్నాడు. ఆ నవ్వులు జ్యోత్స్నని అగ్నిజ్వాలల్లా ముట్టేశాయి. జ్యోత్స్న ఇంటికి వచ్చేసింది. మంచం మీద బొమ్మలా కూర్చుంది. ఎంత వద్దనుకున్నా ఆ మాటలే వినిపిస్తున్నాయి. ఆ నవ్వులే చుట్టుముట్టుతున్నాయి. జ్యోత్స్నకి హఠాత్తుగా అనిపించింది, భగవంతుడా, అతను మళ్ళీ నా కంటికి కనిపించకుండా ఉంటే ఎంత బాగుండేది. మై గాడ్, అతన్ని మళ్ళీ ఒకసారి చూడాలని ఎంతగా అనుకుంది. బాగా అయ్యింది అనుకోసాగింది. ఆశ బయట నుంచి వచ్చింది. వచ్చి రాగానే వెంటనే ఎడమ చెయ్యి చాపి వేసుకున్న పెద్దముడి లాగేసి పక్కన పడేసింది ఆశ. వేషధారిణిలో ఇంట్లో ఒక రకంగా, బయట ఇంకో రకంగా ఉంటుంది. బయట అధునాతనంగా అలంకరణలో కనిపించే ఆశ ఇంట్లో చూస్తే జప్పున ఎవరూ పోల్చుకోలేరు. ఆశ కాశ్మీర్ సిల్క్ చీర విప్పి లుంగీ షర్ట్ వేసుకుని పడక గదిలో జ్యోత్స్న మంచం మీద అటువైపు తిరిగి పడుకుంది. హలో డియర్, కాఫీ తాగుతావా నాతో? వంట ఇంట్లోకి వెళ్తూ పలకరించింది. జ్యోత్స్న మాట్లాడలేదు. ఆశ లోపలికి వెళ్ళి 2 కప్పులతో హార్లిక్స్ తెస్తూ, అబ్బా, ఎండాకాలం బాగా ముదిరిపోయింది అప్పుడే అంది. ఆశకి అందరిలో చెమటేశ్వరి అని బిరుదుంది. ఊరికే చెమటలు పట్టేస్తాయి. ఆశ తిరిగి వచ్చినా కూడా జ్యోత్స్న ఇంకా అలాగే ఉంది. ఆశకి జ్యోత్స్న పడుకున్న తీరు చూస్తే అనుమానం వచ్చింది. మామూలుగా అయితే అలా పడుకునే వ్యక్తి కాదు. జ్యోత్స్న వచ్చి పిలిచింది. జ్యోత్స్న పలకలేదు. ఆశ మంచం మీద కూర్చుంది. భుజం మీద చేయి వేసి కదిపింది. ఏంటే, ఒంట్లో బాగాలేదా అంది. బాగానే ఉంది. జ్యోత్స్న లేచి ఇటు తిరిగింది. మరి అలా ఉన్నావే? ఎలా ఉన్నాను, బాగానే ఉన్నానుగా. జ్యోత్స్న మంచం దిగి వెళ్ళి కిటికీ దగ్గర నిలబడింది. ఏమైంది? ఆశ హార్లిక్స్ గ్లాస్ను టేబుల్ మీద పెడుతూ అడిగింది. ఏం కాలేదు ఆశ, నేను ఈ రాత్రికి మా ఊరు వెళ్ళిపోతున్నాను. ఆశ గబాలిన తను కూడా మంచం మీద నుంచి లేచింది. జ్యోత్స్న అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటే చేయి పట్టి ఆపింది. ఏంటి ఈ ఉరుములేరు పొడుగు, ఊరెళ్ళిపోతావా? 6వ తేదీన ఫంక్షన్ పెట్టుకుని. అసలేమైంది? బలవంతంగా తన వైపు జ్యోత్స్న తిప్పుకున్న ఆశ క్షణంసేపు తెల్లబోయినట్లుగా అచేతుల రాలే నిలబడిపోయింది. ఎప్పుడూ లేనిది, ఎప్పుడూ ఎరగనిది. జ్యోత్స్న ముఖం ఎర్రబడి వాచి ఉంది. కళ్ళు మంకెర పువ్వుల్లా ఉన్నాయి. ఏమైందే అస్పష్టంగా అంది.
జ్యోత్స్న క్షణంసేపు ఆశ వైపు చూసింది. ఆ వెంటనే గబాలన ఆశ రెండు భుజాలు పట్టుకుని కుండెల్లో తలదాచేసుకుంది. ఏడుస్తూ చెప్పేసింది, ఐ వాంట్ టు డై ఆశ, లెట్ మీ గో ప్లీజ్, నన్నేమీ అడక్కు. ఏంటి మాటలు, నాతో మాట్లాడేది మా బ్రేవ్ గర్ల్ జ్యోత్స్నేనా? నా చెవులు నేనే నమ్మలేకపోతున్నాను. ఆల్ రైట్, నీకు చచ్చిపోవాలనుంటే చచ్చిపో, నాకేమీ అభ్యంతరం లేదు. ఐ డోంట్ స్టాప్ యూ. నువ్వు ఎక్కడ ఎలా చచ్చిపోవాలనుకుంటున్నావో చెప్పు, నేను హెల్ప్ చేస్తాను. కానీ జ్యోత్స్న, నేను నీ ప్రాణ స్నేహితురాల్ని, నేను నిన్ను ఆపలేకపోవచ్చు. కానీ నువ్వు చచ్చిపోవాలనుకోవడానికి కారణం తెలుసుకోనియవే. జ్యోత్స్న ఎందుకు చచ్చిపోయింది అంటే, కనీసం మన ఫ్రెండ్స్కైనా నేను జవాబు చెప్పాలి కదా, లేకపోతే వాళ్ళు నా పీక పిసికేయరు. ప్లీజ్ కారణం ఏంటో చెప్పు. జ్యోత్స్న చెయ్యి పట్టి తీసుకొచ్చి మంచం మీద కూర్చోబెట్టి తన ఎదురుగా కూర్చుంది. జ్యోత్స్న చెప్పక తప్పలేదు. శ్యామ్సుందర్ పరిచయమైన వైనం, అంతకుముందు బామ్మ అతన్ని తనకి చూస్తే తను అతనేనని తెలుసుకోలేక అతని కించపరుస్తూ ఇంకొకరిని ప్రేమిస్తున్నానని అంటూ రాసిన ఉత్తరం గురించి చెప్పింది. ఆశ స్తబ్దురాలైనట్లుగా అంతా విని మై గుడ్నెస్ అంటూ తలపట్టుకుంది. నాకు అతనితో పరిచయం లేకపోయినా పర్వాలేదు, నా గురించి అపోహ కలిగి ఉండటం ఆలోచిస్తే మాత్రం భయంకరంగా ఉంది. ఇదే ఇంకొకరినైతే నేను నచ్చజెప్పి ఉండేదాన్నేమో, ఆ అపోహ నేనే కలిగించాను. ఎలా పోగొట్టాలో నాకు తెలియటం లేదు. ఆశ తీర్ఘంగా ఆలోచిస్తూ ఉండిపోయింది. ముందు చాలా ఆకలిగా ఉంటే దిగులు కానీ భయం కానీ రెట్టింపు అవుతాయి అంటూ జ్యోత్స్నకి ఒక గ్లాసు బలవంతంగా చేతిలో పెట్టి రెండోది తను తీసుకుంది. ఆశ హార్లిక్స్ తాగుతూ గదిలో అటు ఇటు పచారం చేస్తూ ఆలోచన ధోరణిలో అంది. జ్యోత్స్న, పొరపాట్లు ప్రతి వాళ్ళు చేస్తారు, తెలివిగల వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఆ పొరపాట్లను తెలివిగా ఇంకొకరికి తెలియకుండా గప్చిప్గా చక్కదిద్దుకుంటారు. నిజమే, కానీ ఈ పొరపాటు ఉందే, ఇది నేను చక్కదిద్దలేనిది. అతను మళ్ళీ కనిపించాలని ఎంతగానో ఆశించాను, అతనితో ఒక్కసారి మాట్లాడాలని ఎంతగానో అనుకున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో కలుసుకోవాలి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. అతనికి నేను చాలా నా మీద చాలా తక్కువ అభిప్రాయం ఉంది. అతని మాటల వల్ల నాకు ఈరోజు అర్థమైంది. దీనికి కారణం ఎవరు? నేనే. అదే నాకు పిచ్చెక్కిస్తోంది. అసలు అతను కనిపించకుండా ఉంటే ఎంత బాగుండేది అంది జ్యోత్స్న నుదురు కొట్టుకుంటూ. నువ్వు ఊరికే ఆవేశపడకు, ఏదో ఒక మార్గం చూస్తాను. అతనికి నీ మీద సదభిప్రాయం ఉండాలి, అంతేనా? అంతేనన్నట్లుగా తల ఊపింది. అతను నాతో మాట్లాడకపోయినా పర్వాలేదు, అతనంటే నాకు గౌరవం ఉంది అని నాకు అతనికి తెలిస్తే చాలు. ఓకే ఓకే, దానికే భాగ్యం, నేను చెప్పేస్తాను. దీనికి అంత ఇదిగా అయిపోవాలా జ్యోత్స్న? నీ తెలివితేటలు హుషారు. అతను నాతో మాట్లాడకపోయినా పర్వాలేదు, అతనంటే నాకు గౌరవం అని అతనికి తెలిస్తే చాలు. ఓకే ఓకే, దానికేం భాగ్యం, నేను చెప్పేస్తాను. దీనికి నువ్వు ఇంత ఇదైపోతావా జ్యోత్స్న? నీ తెలివితేటలు హుషారు ఏమైపోయాయే, ఇంత మామూలు ఆడపిల్లలా ఆలోచిస్తున్నావు అంది ఆశ. నీకు ఇలాంటి సంఘటన ఎదురైతే ఆ బాధ ఏంటో నీకు తెలుస్తుంది. ఇప్పుడు నేను చెప్పినా అర్థం కాదు అనుకుంది జ్యోత్స్న. మనం ఎంతో ఇష్టపడిన వ్యక్తికి మనం అంటే అంత తేలిక అభిప్రాయం కలిగిందని తెలిస్తే ఎలా ఉంటుంది? అందులోనే ఆ అభిప్రాయం కలగటానికి తనే కారణమైనప్పుడు ఆ మనసు బాధపడదు? బాధ కానీ సిగ్గు కానీ పడకపోతే ఆ మనసు పాషాణం అన్నమాట. నువ్వేం దిగులు పడకు, ఇది మంచిదే. అసలు అతను ఎలాంటి వాడో నేను సురేంద్రపాల్ని అడుగుతాను అంది ఆశ. జ్యోత్స్న జడవేసుకుంటోంది. ఇంతలో ఫోన్ గడగడలాడింది. జడ అనుకుంటున్న జ్యోత్స్న ఆపి వెళ్ళి ఫోన్ తీసింది. అవతల నుంచి ఆశ మాట్లాడుతోంది. జ్యోత్స్న, ఓ చిన్న సాయం చేసి పెట్టాలోయ్. చెప్పు, ఏంటది? సాయంత్రం 3 గంటలకి ఒక గెస్ట్ని టీకి పిలిచాను. నేను వచ్చేసరికి కాస్త లేట్ అయ్యేట్టుంది. అనుకోని పని వచ్చి పీకల వరకు మునిగిపోయాను. కాస్త నేను వచ్చే వరకు ఆ గెస్ట్కి బోర్ కొట్టి నన్ను తిట్టుకోకుండా నువ్వు ఎంగేజ్ చెయ్యి ప్లీజ్. చేస్తావు కదూ? సారీ, ఇబ్బంది పెడుతున్నానేమో. అలాగే దానికోసం నువ్వు ఇంతగా చెప్పాలా అంది జ్యోత్స్న. నీకు కొత్త వాళ్ళంటే పెరుగు కదా, అందుకని అడగటానికే నాకు భయంగా ఉంది. అందుకని డోంట్ వెర్రీ, మీ గెస్ట్ కదలకుండా కబులు చెప్పేస్తానులే. జ్యోత్స్న, నా బంగారు తల్లి ఎంత మంచిదంటే చాలే, నీ ఫ్లాటరింగ్ కట్టిపెట్టాసా? జ్యోత్స్న ఆగిపోయింది. ఏంటి? అతని గురించి వివరాలు తెలుసుకుంటానన్నావు? నేను మర్చిపోలేదు తల్లి. సురేంద్ర పాటలు నిన్ననే ఊరు నుంచి వచ్చాడట, రేపు కనుక్కుంటాను. సరే, నువ్వు మాత్రం త్వరగా రాబాబు అంది జ్యోత్స్న. త్వరగానా? టైం దొరకగానే రెక్కలు కట్టుకుని వచ్చి వాలిపోను, పని హడావుల్లో మర్చిపోగా. సరే, జ్యోత్స్న ఫోన్ పెట్టేసింది. జడ అల్లుకుంటున్న జ్యోత్స్న ఆలోచనలో పడింది. 2 రోజుల నుంచి జ్యోత్స్న ఇంట్లో నుంచి కదలలేదు. ఆశ సురేంద్ర పాటిల దగ్గర నుంచి శ్యామసుందర వివరాలు అడిగి చెప్తానని చెప్పింది, కానీ ఆయన ఊరిలో లేడట.
పదే పదే ఆ విషయం ఎత్తటానికి సిగ్గనిపించింది జ్యోత్స్నకి. కానీ మనసంతా ఆలోచనతో సతమతమవుతోంది. పైకి మాత్రం పెదవి కదపటం లేదు. ఆశను చూస్తే తన పని హడావుల్లో అసలు ఆ సంగతే మర్చిపోయినట్లుగా ఉంది. రవీందర్రాయ్ కూతురు పెళ్లి దగ్గరికి వచ్చింది. ఇంటి అలంకరణలో ఆశ బిజీగా ఉంది. జ్యోత్స్న టైం చూసింది. 3 గంటలు కావస్తోంది. గదంతా నీట్గా సర్దింది. ఆశ ప్రవర్తనంతా మగవాడి ధోరణిగా ఉంటుంది. ఎక్కడి వస్తువులు అక్కడ కిరాటు కొడుతుంది. గది నీట్గా ఉండాలనే నియమం లేదు. జ్యోత్స్న ఎప్పటికప్పుడు సర్దుతూ ఉంటుంది. ఒక్కోసారి విసుగొచ్చి కసురుకునేది. నువ్వు ఉద్యోగం చేస్తున్నావుగా, ఇల్లు సర్దుకునేవాడిని చూసి పెళ్లి చేసుకో అనేది. నేనైతే రెడీ, సంపాదించే భర్త భార్యను చూసేదానికంటే 1,00,000,000 విలువగా చూసుకుంటాను. ఏడీ, నన్ను పెళ్లి చేసుకుని ఇల్లు చక్కదిద్దపట్టే ఆ మహారాజు ఎక్కడా అనేది. జ్యోత్స్న నవ్వేది. ఆశది అంతా మగపిల్లాడి స్వభావమే. పొరపాటుగా ఆడపిల్లగా పుట్టిందనుకోవాలి. దానికి తగ్గట్టు ఆ తండ్రి పోవటం, పెళ్లి లేకుండా ఇలా ఉద్యోగంలో జాయిన్ అవ్వటం జరిగింది. ఆశ కుటుంబాన్ని పోషిస్తోంది. అలాగని ఆ జంజాటం అంతా నెత్తిని పట్టుకుని భరించదు. జీతం రాగానే తల్లికి డబ్బు మనీ ఆర్డర్ చేసేస్తుంది. తమ్ముళ్ళు చెల్లెళ్ళు చదువుకోవాలి. చిన్న చెల్లెలు 7వ క్లాస్ తప్పిందని తల్లి రాసిందట. దాని చదువు సంగతి చూడకుండా నువ్వేం చేస్తున్నావు, ప్రైవేట్ ఎందుకు పెట్టించలేదు, 1 ఏడాది వేస్ట్ అయిందంటే ఎంత దండగో తెలుసా అని తల్లిని కేకలేస్తూ ఉత్తరం రాసింది. 2 నెలలకోసారి వీలైనప్పుడల్లా వెళ్ళి చూసి వస్తుంది. ఆశ అంటే తల్లికి, చెల్లెళ్ళకి, తమ్ముళ్ళకి అందరికీ భయమే. తను పంపే డబ్బు సద్వినియోగం కావాలని అంటుంది ఆశ. ఆశ స్వభావం చిత్రంగా ఉంటుంది. మాటల్లో పెడసరంగా, స్వభావంలో దురుసుగా ఉంటుంది. అన్నీ ఖచ్చితంగా జరగాలి అంటుంది. ఏ పనైనా ఆలోచించగానే చేయకూడదు. చేసిన తర్వాత దాని గురించి ఇక బాధపడకూడదు. ఆశ లాంటి ఫ్రెండ్ ఉండటం నా అదృష్టం అనుకుంది జ్యోత్స్న. జ్యోత్స్న ఆలోచిస్తుండగానే గడియారం 3 గంటలు కొట్టింది. పాలకుర్రాడు పాల ప్యాకెట్ తెచ్చిచ్చాడు. జ్యోత్స్న తీసుకుని వంట ఇంట్లోకి వెళ్ళి పాలు గిన్నెలో పోసి స్టవ్ వెలిగించి పెడుతుండగా కాలింగ్ బెల్ మోగింది. జ్యోత్స్న వెళ్ళి తలుపు తీసింది. కాస్త తెరుచుకోగానే అతనే అది తీసుకుని లోపలికి వచ్చేశాడు. 1 నిమిషం ఇద్దరు తెల్లబోయినట్లుగా ఆగిపోయారు. అతను కంగారు పడ్డాడు. ఇక్కడ ఆశే అనే అమ్మాయి లేదా? జ్యోత్స్న చప్పున ఉంది అన్నట్లు తల ఊపింది. రండి, అస్పష్టంగా అంది. జ్యోత్స్నకి కళ్ళు తిరుగుతున్నట్లుగా ఉంది. స్థిమితంగా నిలబడలేనట్లుగా కాళ్ళు కంపిస్తున్నాయి. మై గాడ్, ఇతనా? ఆశ చెప్పలేదేంటి? అతను లోపలికి వచ్చాడు. ఆశ ఎక్కడా? లేదు, వస్తుంది, ఇప్పుడే వస్తుంది, కూర్చోండి. సోఫా చూపిస్తూ తడబాటుగా అంది. ఆశ లేదు అనగానే అతను తటపటాయింపుగా చూశాడు. పర్వాలేదు, కూర్చోండి, దయుంచి వెళ్ళకండి. మీరు వెళ్ళిపోయారంటే ఆశ నన్ను చంపేస్తుంది. వద్దు వద్దు, వెళ్ళకండి, కూర్చోండి. గబగబా తానేం మాట్లాడుతుందో తనకే తెలియనట్లుగా అనేసి కిరుక్కును వెనక్కి తిరిగి గదిలోకి పరిగెత్తింది. జ్యోత్స్న గుండెలు గట్టిగా కొట్టుకుంటున్నాయి. ఇదేమిటి, ఇతనా? ఇతనా ఆశ గెస్ట్? దొంగ, తనకి చెప్పనే లేదు. ఇప్పుడేం చేయటం? ఆశ ఎప్పుడొస్తుందో, అతనితో మాట్లాడటమా వద్దా? మాట్లాడకపోతే వెళ్ళిపోతాడేమో. మై గాడ్, ఇప్పుడేం చేయటం? తనకి కాస్త కూడా చెప్పకుండా హఠాత్తుగా ఇలాంటి సంఘటనలోకి తోసేసింది. ఆశ కనిపిస్తే తన్నేయాలి అన్నంత కోపం వస్తుంది. వచ్చేది ఇతను అని ముందే చెప్పచ్చు కదా. చిచి, ఇప్పుడేం చేయటం? అతని ముందు నిలబడటానికి కూడా శక్తి లేనట్టుగా ఉంది. అతనికి తనిక్కడ ఉంటానని తెలిసినట్లేదు. తెలియదని అతడు తడబాటే చెప్తోంది. జ్యోత్స్న తనని తాను సంభాళించుకుంది. ఎంతో ప్రయత్నం మీద నిగ్రహం తెచ్చుకుంది. ధైర్యం పోగు చేసుకుని గుండెల నిండా ఊపిరి తీసుకుని వదిలింది. ఇక్కడే నిలబడి తను ఆలస్యం చేస్తే అతను వెళ్ళిపోతాడేమోనని ఆందోళన, భయం జ్యోత్స్నని ఎక్కువసేపు లోపల గదిలో నిలబడనీయలేదు. హాల్లోకి వెళ్ళవని తరిమేశాయి. జ్యోత్స్న హాల్లోకి వచ్చింది. గుమ్మం దాటి యువతలకు వచ్చింది. అతను సోఫాలో కూర్చుని పుస్తకం తిరిగేస్తున్నాడు. అతని కనుబొమ్మలు ముడిపడి ఉన్నాయి. చీర రెపరెప, పాదాల అలికిడి వినపడగానే తలతిప్పి చూశాడు. జ్యోత్స్న బొమ్మలా నిలబడి ఉంది. ఒక క్షణం ఇద్దరి చూపులు మూగగా పెనవేసుకున్నాయి. జ్యోత్స్న కళ్ళల్లో భావం అతని కళ్ళ కదలికని కట్టివేసినట్టుగా ఉంది. ఒక క్షణం ఆగి చివరికి అతనే అడిగాడు. మీరు వచ్చి ఎంతసేపు అయింది? నేనా? నేనిక్కడే ఉంటాను. అతను చకితుడైనట్టు చూశాడు. ఇక్కడే ఉంటారా? అవును అన్నట్లు తల తిప్పింది. ఇక్కడే ఉంటారా? నమ్మలేనట్లుగా అడిగాడు. అవును. మరి ఆశ నాకలా చెప్పిందే? ఏమని? మీరు కూడా టీకి వస్తున్నారని, నన్ను కూడా రమ్మనమని అంది. ఆశ చాలా మంచిది, అది ఊరికే ఎప్పుడూ అబద్ధం చెప్పదు. జ్యోత్స్నకి ఇంకా తలగ తిరుగునట్లే ఉంది. తను ఏం మాట్లాడుతుందో తనకే సరిగ్గా తెలియటం లేదు. కోరుకున్నదేదో సడన్గా దొరికితే ఎలా ఉంటుంది? కోరుకున్నది కాదు, హఠాత్తుగా దేవుడు కళ్ళ ముందు ప్రత్యక్షమైతే దేవుడా? కాదు, జీవితంలో అపురూపం అని కళలు కన్న వ్యక్తి కళ్ళ ముందు వచ్చి నిలబడితే. ఏంటో అంతా గందరగోళంగా, అయోమయంగా ఉంది. అతను ఒక్క క్షణంసేపు జ్యోత్స్నని నిశితంగా చూశాడు. జ్యోత్స్న తడబాటు అతనికి అర్థమైంది. తన రాక ఈ అమ్మాయికి తెలియదే తెలియదు అని తెలుస్తోంది. ఎందుకో గాని ఆ క్షణం జ్యోత్సపడుతున్న అవస్థ చూసి అతనికి జాలి వేసింది. నిలబడ్డారే, ఇలా వచ్చి కూర్చోండి అన్నాడు.
జ్యోత్స్న బొమ్మలా నడిచొచ్చి అతని ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంది. అతను జ్యోత్స్నని తదేకంగా చూశాడు. జ్యోత్స్న ఏమీ మాట్లాడలేదు, అలాగే చూస్తోంది. అతను పక్కనున్న పుస్తకం చేతిలోకి తీసుకుని తిరగేయసాగాడు. జ్యోత్స్న ఏదో చెప్పబోతున్నట్లుగా చెయ్యి కదిలినట్లుగా లీలగా అనిపించింది. అతను తలెత్తి చూశాడు. అప్పటి వరకు అతను చూస్తున్న జ్యోత్స్న చప్పున చూపులు మరల్చుకుని పక్కనున్న బొమ్మని చేతిలోకి తీసుకుని దాన్ని పరీక్ష చేయసాగింది. ఇంతలో వంటిట్లోంచి పాలు మాడిన వాసన వచ్చింది. అతను గట్టిగా గాలి పీలుస్తూ పాలు వాసన అన్నాడు. జ్యోత్స్నకు అప్పుడు గుర్తొచ్చింది, పాలు స్టవ్ మీద పెట్టి వచ్చినట్లు. అవును పాలు అంటూ చటుక్కుని లేచి తూనీగలా లోపలికి పరిగెత్తింది. వెంటనే కెవ్వుమన్న కేక వినిపించింది. అతను గబాన్న లేచి పరిగెత్తుకొచ్చాడు. ఏంటి, ఏమైంది? జ్యోత్స్న రెండు చేతులు చూసుకుంటోంది. అతను స్టీల్ గిన్నెను చూశాడు. దానికి పాలు పొంగి పక్కన చారలుక్కలు కట్టి ఉంది. చేతులు కాలేయా? లేదు, నవ్వింది. గుడ్డ పట్టుకోకుండా వేడి గిన్నె పట్టుకోవడం వల్ల రెండు చేతులు వేళ్ల దగ్గర కాలినట్లుగా కందిపోయాయి. ఆ బాధని అణుచుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. కానీ కళ్ళల్లో ఆ బాధ భరించలేక గిర్రును నీరు తిరగటం మాత్రం నిగ్రహించుకోలేకపోయింది. మీరేంటి చాలా కంగారుగా ఉన్నారు? జ్యోత్స్న అవునన్నట్టు తలదిప్పింది. మీరొక్క నిమిషం వెళ్ళి కూర్చోండి, నేను క్షణంలో హార్లిక్స్ తెస్తాను అంది. అతను వెళ్ళిపోయాడు. జ్యోత్స్న 5 నిమిషాల్లో నిజంగానే చాలా త్వరగా హార్లిక్స్ తెచ్చి అందించింది. అతనికి హార్లిక్స్ అంటే ఇష్టం లేదు, అయినా అందుకుని తాగాడు. పంచదార కావాలా? జ్యోత్స్న అడిగింది. వద్దు, ఇప్పటికే ఎక్కువైంది. జ్యోత్స్న వేడిగా ఉందని గ్లాస్ పక్కన పెట్టింది. అతను తాగుతూనే అన్నాడు, మీరు ఇక్కడ ఉంటారని ఆశ నాతో చెప్పనే లేదు. మీరు తను బాగా ఫ్రెండ్స్ అని, మిమ్మల్ని టీకి పిలుస్తున్నానని చెప్పింది. జ్యోత్స్న మాట్లాడలేదు. ఆశ రానే లేదు, టైం చూస్తూ అన్నాడు. తను వచ్చే వరకు మిమ్మల్ని వెళ్ళనీయవద్దని చెప్పింది అంది వెంటనే. అతను అలాగే అన్నట్లు చూశాడు. అప్పటి వరకు కిటికీలను పరీక్షించాలంటే బోర్. జ్యోత్స్న కళ్ళెత్తి చూసింది. నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలి. మీకు నేను ఆ ఉత్తరం రాయటంలో చాలా పొరపాటు జరిగింది. నాకు బామ్మ కుదిర్చిన సంబంధం మీరేనని తెలియదు, తలదించుకుని అస్పష్టంగా అంది. ఆశ నాకంతా చెప్పింది. మీరు దాని గురించి అంత బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఏంటి, ఆశ అంతా మీకు చెప్పిందా? జ్యోత్స్న చెట్టుకున్న తలెత్తుతూ అంది. అవును, జరిగిందంతా చెప్పింది. మీరు బాధపడుతున్న వైనం కూడా చెప్పింది. ఒక్కసారి నేను మీతో కలిసి టీ తాగి మామూలుగా కబులు చెప్పేస్తే అంతా సరైపోతుంది అంది. అందుకే నేను ఇలా వచ్చాను. నేను చెప్తున్నాను, ఒకసారి జీవితంలో గమ్మత్తైన సంఘటనలు జరుగుతాయి, అవి మరపు రావు. అలాంటి వాటిల్లో ఇది ఒకటి. మీరు బాధేం పెట్టుకోకండి. ఆశ చెప్పకముందు మీ మీద నాకు కోపం వచ్చిన మాట నిజమే. ఆశ చెప్పిన తర్వాత పొగమంచులా అది కరిగిపోయింది. నౌ యూఆర్ ఫ్రెండ్స్, ఓకే అన్నాడు అతను. జ్యోత్స్న అతని వైపే చూస్తోంది. నునుసిగ్గుతో, కంగారుతో, తొట్టుపాటుతో ఆరవిచ్చిన గులాబీలా ఉన్న ముఖం ఆ క్షణంలో శ్యామ్సుందర్కి ఎంతో అందంగా కనిపించింది. తీసుకోండి, జ్యోత్స్న పక్కన పెట్టిన హార్లిక్స్ గ్లాస్ తీసి అతని చేతికి అందించింది. మీరు నన్ను క్షమించారా అంది. అంత పెద్ద మాటలు వద్దు అన్నాడు అతను. జ్యోత్స్న ఇంకా స్వప్నావిష్టురాల్లా అతని వైపే చూస్తోంది. తాగండి, చల్లారిపోతుంది. జ్యోత్స్న గ్లాస్ అందుకుంది. అతను తాగుతూ జ్యోత్స్ననే చూస్తున్నాడు. జ్యోత్స్న హార్లిక్స్ తాగింది. అరే, ఇందులో పంచదార అసలు లేనే లేదు, ఆశ్చర్యంగా అంటూ లేవబోయింది. అతను వారిచ్చాడు, లేవకండి, కూర్చోండి, పంచదార తెస్తాను. మీ చేత్తో అందించింది కాబట్టి నాకు తీయగా అనిపించింది. మీకు తీయగా లేదా? లేవబోతున్న జ్యోత్స్న చప్పున ఆగిపోయి కూర్చుంది. చాలా తీయగా ఉంది అంది జ్యోత్స్న. బుగ్గలు ఎరుపెక్కిరాయి. ఇప్పుడు చెప్పండి, మనం స్నేహితులం అయ్యాం కాబట్టి మనసులు విప్పి మాట్లాడుకోవచ్చు, అవునా? అవును, మిమ్మల్ని ఆ రోజు నాగార్జునసాగర్లో చూశాను. ఎందుకో కానీ మర్చిపోలేకపోయాను. ముఖ్యంగా ఆ పాట టేప్లో వస్తుంటే మీరు ఎదురుగా ఉన్నట్టే ఉండేది. నాకు కూడా. జ్యోత్స్న తను వచ్చిన తర్వాత జరిగిందంతా చెప్పింది. మై గాడ్, నిజమా? ఇదంతా నాకు ఆశ చెప్పనే లేదే, అతను నవ్వసాగాడు. జ్యోత్స్న కూడా నవ్వుతోంది. ఇంతలో ఫోన్ మోగింది. ఇద్దరూ నవ్వులు ఆగిపోయాయి. జ్యోత్స్న లోపలికి వెళ్ళింది. అవతల నుంచి ఆశ మాట్లాడింది. జ్యోత్స్న, ఏం చేస్తున్నావు? నా గెస్ట్ వచ్చాడా? నువ్వు ఆ షటప్, ఇంటికి రాని పని చెప్తాను అంది జ్యోత్స్న. ఎందుకే, నేనేం చేశాను? ఏం చేశావా? అతను వస్తున్నాడని నాకు చెప్పొద్దా? చెప్పలేదు, మీ ఇద్దరికీ చిన్న థ్రిల్ ఇద్దామని అనుకున్నాను. గొప్ప పనే చేశావు, నాకు థ్యాంక్స్ చెప్పవన్నమాట. ఇంటికి రాని పని చెప్తాను. ఇప్పుడే వస్తున్నా, మా బాస్ని కార్ అడిగాను, 10 నిమిషాల్లో అక్కడ ఉంటాను. ఏమిటి, వస్తున్నావా? నోనో, ఏం వద్దు ఆశ, రావద్దు ప్లీజ్. ఇదేమిటే, నేను హోస్ట్ని కదా, అతన్ని టీకి పిలిచాను, ఇప్పటికే ఆలస్యమైంది. ఏడ్చావులే, నీ మర్యాద ఏం అవసరం లేదు, రావద్దు. పోనీ ఎంతసేపటికి రాను? 1/2 గంట తర్వాత. గంట తర్వాత? గంట తర్వాత ఫోన్ చేయి. చంపావు పో, నేనెక్కడ జాగారం చేయను. అంత కంగారుగా ఉన్నావేంటి? వాతావరణం ఎలా ఉందేంటి? వచ్చిన తర్వాత చెప్తాను. కర్మ, అసలు ఏ హోటల్లో టీకి మీ ఇద్దరిని పిలిస్తే పోయేది, ఇంటికి పిలవడం నాదే తప్పు. గంట తర్వాత ఫోన్ చేస్తాను అంది ఆశ కినుకుగా ఫోన్ పెడుతూ. జ్యోత్స్న నవ్వుకుంటూ ఫోన్ పెట్టింది.
జ్యోత్స్న ఇవతలకు రాగానే అతను ప్రశ్నార్థకంగా చూశాడు. ఆశ ఫోన్ చేసింది, ఏదో అర్జెంట్ పని వచ్చిందంట. ఇప్పుడప్పుడే రావటం ఏమీ అనుకోవద్దు, కొంచెం లేట్ అవుతుంది, సారీ చెప్పింది అంది గబగబా. ఓకే ఓకే అన్నాడు అతను. జ్యోత్స్న అతను ఆ గంటసేపు సంభాషణలో మునిగిపోయారు. శ్యామ్ సుందర్ చెప్పాడు, అతని పెద్ద కొడుకట, ఇద్దరు చెల్లెళ్ళు, పెద్ద చెల్లెలు పెళ్ళయింది, భర్త పోయాడు, తల్లి జడ్జి గారి కూతురట, అందువల్ల పిల్లల్ని చాలా డిసిప్లిన్తో పెంచిందట. అతను పెళ్లి కూతుళ్ళ ఫోటోల్లో జ్యోత్స్ను చూసి మయూరపురం వచ్చిన సంగతి చెప్పాడు. తర్వాత జ్యోత్స దగ్గర నుంచి వచ్చిన ఉత్తరం చూసి కృంగిపోయానని అతని మతి పోయిందట. కానీ జ్యోత్స్నని మర్చిపోయలేకపోయాడట. అతనెవరో జ్యోత్స్న ప్రేమను పొందిన అదృష్టవంతుడు అని కూడా అనుకున్నాడట. అతను డ్రామటైజ్ చేసి చెప్తుంటే జ్యోత్స్న నవ్వుముఖంతో వినసాగింది. శుభలేఖలు కూడా ప్రింట్ అయినాయి కదా, మీ పెళ్ళి ఎందుకు కాలేదు? ఓ అదా, మీ ఉత్తరం రావడంతో నా తల తిరిగిపోయింది, ఆ వేడిలో పెళ్లి కొప్పేసుకున్నాను. కానీ నా అదృష్టం, సరిగ్గా పెళ్లి ముందు రోజు ఆ అమ్మాయి తండ్రి యాక్సిడెంట్లో పోయాడు, ఆ పెళ్లి క్యాన్సిల్ అయింది. థ్యాంక్ గాడ్ అంది జ్యోత్స్న. సరిగ్గా నేను అదే అనుకున్నాను అన్నాడు అతను. రాత్రి 9 గంటలు అవుతుండగా అతను వెళ్ళిపోయాడు. అప్పటికి ఆశ 2 సార్లు ఫోన్ చేసింది. ఇప్పుడు రాకు, మా తల్లి కదా, జ్యోత్స్న ప్రతిమలాడేది. అప్పా ఎక్కడ తిరగను, అక్కడికి సినిమాకి వెళ్ళొచ్చాను. పరమ బోర్ సినిమా, 1 అరగంట తర్వాత రా, వచ్చేస్తా, ఇంకా ఫోన్ చేయను అంది ఆశ. అతను మాట్లాడుతూ మాట్లాడుతూ టైం చూసుకుని, బాప్రే 9:30, చాలా లేట్ అయింది అంటూ లేచాడు. రేపు కలుసుకుందాం అతనే వెళ్లే ముందు చెప్తుంటే జ్యోత్స్నకి ప్రాణం లేచొచ్చింది. ఆశ వచ్చింది, వస్తూనే కాలు బాదుకుంటున్నట్లుగా, నా ప్రాణం తినేసావు కదా, ఏమన్నాడేంటి మీ హీరో, 1 గంటలు ఏం మాట్లాడుకున్నారు అంది ఆరాగా. జ్యోత్స్న మాట్లాడలేదు, సోఫాలో పడుకుని లేవలేదు. స్వప్నావిష్టురాల్లా సుందరమైన కలల్లో తేలిపోతున్నట్లుగా పైకప్పు కేసి చూస్తోంది. ఏమన్నాడే మీ హీరో అంది ఆశ. అబ్బా నన్ను చంపకు అంది జ్యోత్స్న. అదొక్కటే మాట మాట్లాడింది. ఆ రాత్రి జ్యోత్స్న అన్నం తినలేదు, ఇంకొక్క మాట కూడా మాట్లాడలేదు, అసలు ఆ సోఫాలో పడుకుని లేవనే లేదు. జ్యోత్స్న ఆ రాత్రంతా నిద్రపోనే లేదు. కలో వాస్తవమో తెలియని స్థితి, మనసు పావురా ఈకల అతి తేలిగ్గా అయిపోయింది. ఆలోచనల మధ్య తేలిపోతోంది. జీవితం ఒక సుమధురమైన స్వప్నంలా ఉంది. మాటిమాటికి అతని మాటలు, అతను నవ్వే గుర్తుకొస్తున్నాయి. ఎప్పుడు తెల్లవారిందో, ఎప్పుడు ఆశ లేచిందో జ్యోత్స్నకి గుర్తే లేదు. ఆ గదిలో నైట్ గౌన్తో అటూ ఇటూ జ్యోత్స్నకి ఎక్కడో కదులుతున్న ఛాయాచిత్రంలాగా ఉన్న దృశ్యాలను చూసుకుంటూ నెమరు వేసుకుంటూ అలాగే కూర్చుంది. ఆశ కాఫీ కలుపుతూ కేక పెట్టింది, మహారాణి ఇకనైనా లేస్తావా లేదా? జ్యోత్స్న అతి కష్టం మీద ఆ సోఫాలో నుంచి లేచి వెళ్ళి మొహం కడుక్కొని వచ్చింది. ఆశ 2 కప్పులతో కాఫీ తెచ్చింది. జ్యోత్స్న తాగుతుండగా ఫోన్ గనగడా మోగింది. ఆశ ఎళ్ళబోతుంటే జ్యోత్స్న గబాలన వెళ్ళి ఆశని గట్టిగా పట్టుకుని ఆమెను దూరంగా తోసేసి తనెళ్ళి ఫోన్ తీసింది. ఫోన్ అపురూపంగా ఎత్తుకుని ఎంతో మధురమైన గొంతుతో మత్తుగా హలో అంది. అవతల నుంచి వినిపించిన కంఠం వినగానే జ్యోత్స్న ముఖంలో స్వప్నావిశ్రత అంతా గాల్లోకి ఎగిరిపోయింది. జ్యోత్స్న బలంగా తోయటంతో వెళ్ళి సోఫాలో పడి కినుకగా చూస్తున్న ఆశకి రిసీవర్ అందిస్తూ, ఇంటాయన అద్దె సంగతి మాట్లాడాలట అంటూ అందించింది. అప్పా ఆ పోదురుకప్పా, పొద్దుటే పట్టుకున్నాడంటే వదలడు బాప్రే అంది. ఆయన గచ్చిత్రం లేనట్టుగా లేచి వచ్చింది. జ్యోత్స్న సోఫాలో కూర్చుని కాఫీ తాగసాగింది. ఆశ ఫోన్లో అతి మర్యాదగా ఆయన ఫోన్ చేయటమే తన జన్మకి మహాభాగ్యం అన్నంత ఆత్మీయంగా గొంతు పెట్టి, హలో అంకుల్, గుడ్ మార్నింగ్, పొద్దుటే మీకు నేను గుర్తు రావడం ఎంత సంతోషం. చెప్పండి ఆంటీ, ఎలా ఉన్నారు? పప్పి ఏం చేస్తోంది? కొత్త వంట మనిషి దొరికిందా, లేక ఆంటీయే అవస్థపడుతున్నారా అంటూ కుశల ప్రశ్నలు వేసింది. ఆశ స్వభావమే చిత్రమైంది. కాస్త పరిచయం అయితే చాలు, వరుసలు కల్పిస్తుంది. తను వారి స్వంత మనుషుల్లో ఒకరు అనే నమ్మకం కుదుర్చేస్తుంది. ఇంటాయన 50 రూపాయలు అద్దె పెంచమన్నాడట. రిసీవర్ పెట్టేస్తూ ఏడుపు ముఖంలో అంది, విన్నావా జ్యోత్స్న ఏమంటున్నాడో, బజార్లో ధరలన్నీ పెరిగిపోయాట, ఒక్క చెప్పుల జత ఖరీదు ఉండదు మీ అద్దె అంటున్నాడు. డర్టీ ఫెలో, నా చెప్పులు చూసి అద్దె పెంచుతున్నాడన్నమాట. అంతకే కాబోలు, మా అమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంది, మనం ఎప్పుడూ ఉన్నదానికంటే తక్కువగా కనిపించాలట. ఏం చేస్తాం, నాది అసలు ఉన్నదానికంటే ఎక్కువగా కనిపించే స్వభావం అయ్యే. ఆశ భుజాలు ఎగరేసి బాత్రూంలోకి వెళ్ళిపోతుంటే ఫోన్ మోగింది. ఆశ వెళ్ళి అందుకుంది. వెంటనే జ్యోత్స్నకు అందిస్తూ, రాకుమారుడు ఫోన్ చేశాడు అంది. జ్యోత్స్న ఒక్క అంగలో వెళ్ళి ఫోన్ అందుకుంది. హలో, గుడ్ మార్నింగ్ అన్నాడు శ్యామ్ సుందర్. వెరీ గుడ్ మార్నింగ్. జ్యోత్స్న ముఖం పున్నమినాటి చంద్రుల్లా వెలిగిపోతోంది. ఎలా ఉన్నారు? ఎన్నో రోజుల తర్వాత కలిసినట్టుగా పలకరించాడు అతను. మీరెలా ఉన్నారు అంది జ్యోత్స్న. ఫైన్, వెరీ ఫైన్. నేను కూడా డిటో డిటో. బాత్రూం వైపు స్నానానికి వెళ్ళబోతున్న ఆశ తిరిగి చూసింది. ఏంటే ఆ కోడ్ భాష అంది. జ్యోత్స్న జవాబు చెప్పలేదు. అసలు ఆ గదిలో
వేరే వ్యక్తి ఉన్నదన్న మాటే మర్చిపోయినట్లుగా మాట్లాడుతోంది. ఆశ తిరిగి వచ్చింది. జోత్స్న భుజం మీద తల అణిచింది. ఫోన్ దగ్గర పెట్టి అవతల నుంచి అతను ఏం మాట్లాడుతున్నాడో వినటానికి ప్రయత్నించసాగింది. జోత్స్న ఆశని మోచేత్తో దూరంగా నెట్టేసింది. ఫోన్ దగ్గరికి రాకుండా జోత్స్న అటు ఇటు తిరగసాగింది. కాఫీయా, నేను తాగేశాను, మీరు? ఫోన్ అతనితో మాట్లాడుతూ కళ్ళతో ఆశ వైపు కోపంగా చూడసాగింది. చివరికి ఆశకి రెండు చేతులతో దండం పెట్టి నన్ను వదలవే తల్లి అన్నట్టు ప్రతిమలాడినట్టుగా చూసింది. ఆశ అలా దారికిరా అన్నట్లు చూసి చెయ్యెత్తి దీవించి చెక్కలి గింతలు పెట్టింది. జ్యోత్స్న ఇప్పుడే ఒక్క నిమిషం అని ఫోన్లోకి చెప్పి ఆశ చేతులు పట్టుకెళ్ళి బాత్రూంలోకి దోసి కడిగి పెట్టేసింది. తిరిగొచ్చి హలో అంది. మిమ్మల్ని నిజంగా కలిశానా, లేక నాకు కల వచ్చిందా అన్నట్టుగా ఉంది నాకు, అన్నాడు శ్యామ్ సుందర్. నాకు కూడా అలాగే ఉంది. నేను ప్రొద్దుటే ఫోన్ చేయటం మీకు సర్ప్రైజ్ కదూ, అన్నాడు అతను. నిజం చెప్పాలంటే మీరు ఫోన్ చేస్తారని అనిపించి నేను ఎదురు చూస్తున్నాను. నిజంగానా, అతను ఆశ్చర్యంగా అడిగాడు. నిజం, రాత్రి నిద్రపోయారా? మీరు? లేదు, నేను ఇంకా అక్కడ ఆ గదిలో కూర్చుని మీతో కబురు చెప్తున్నట్టే ఉంది. నేను శారీరకంగా మా ఇంటికి వచ్చేసాను, కానీ నా మనసు మాత్రం అక్కడే ఉండిపోయింది, అన్నాడు అతను. జ్యోత్స్న నవ్వింది. నా మనసు నీ వెంట వచ్చేసిందిగా, మీరు ఒంటరిగా అనిపించి ఉండదు. కరెక్ట్, అతను ఫక్కు నవ్వాడు. ఆ నవ్వు జ్యోత్స్నకి ఎంతో అందంగా అనిపించింది. ఇక బాత్రూమ్ తలుపులు బాదేయడం మొదలెట్టింది ఆశ. జ్యోత్స్న, టవల్ మర్చిపోయానే, చలేస్తోంది, చచ్చిపోతున్నా, త్వరగా తలుపులు తీయవే బాబు. జ్యోత్స్న చెవులకి ఆ మాటలు వినిపిస్తున్నా వాటి అర్థం ఎక్కటం లేదు. ఈరోజు మనం ఎక్కడ మీట్ అవుతున్నామో చెప్పండి, అన్నాడు అతను. మీరే చెప్పండి, అడిగింది. మీరు చెప్పిన చోటికి, నేను చెప్పిన చోటికి మీరు రాగలరా? నేను రాలేని చోటు మీరు చెప్పరని నా నమ్మకం. కరెక్ట్, పర్ఫెక్ట్. సాలాచెక్ మ్యూజియం దగ్గరికి వస్తారా? ఇద్దరం కలిపి మ్యూజియం చూద్దాం. కాసేపు కలిపి గడిపినట్లు అవుతుంది. అలాగే. శ్యామ్ సుందర్ స్వరం హఠాత్తుగా కొట్టినట్టుగా కఠినంగా మందలింపుగా చిరాగ్గా మారింది. ఐఎమ్ సారీ, వెరీ వెరీ సారీ. మీరు అన్నమాట నిలబెట్టుకోలేనప్పుడు నేనేం చెయ్యలేను, నా తప్పేం లేదు. అసలు మీతో ఆ రోజున మాట్లాడటమే నాదే పుత్తు తక్కువ. ఐఎమ్ సారీ మిస్టర్ జోషి. ఏంటి, ఏంటంటున్నారు? జ్యోత్స్న కంగారుగా అంది. ఓ ఐ సీ, షటప్, మీరు నన్నేం భయపెట్టలేరు. జ్యోత్స్న నిటారుగా అయింది. ఒక నిమిషం తర్వాత శ్యామ్ సుందర్ గొంతు మళ్ళీ మామూలుగా అయిపోయింది. సారీ, కంగారు పడ్డారా అని అడిగాడు. హడిలిపోయాను. వెరీ వెరీ సారీ. మీతో మాట్లాడుతుంటే అమ్మ గదిలోకి వచ్చింది, అందుకని అలా మాట్లాడాల్సి వచ్చింది. మా అమ్మకి నేను ఆడపిల్లలతో మాట్లాడడం ఇష్టం ఉండదు. అలాగా? ఆ మాటకు వస్తే ఏ తల్లికి ఇష్టం ఉంటుంది చెప్పండి. అది తల్లుల స్వభావం. తల్లులకు తెలియకుండా ఆడపిల్లలతో కబుర్లు చెప్పటం, స్నేహాలు చేయటం కొడుకుల స్వభావం. అతను నవ్వాడు. ఏమంటారు, అన్నాడు. జ్యోత్స్న సీరియస్ అయింది. ఏమో, నాకేం తెలుస్తుంది, నేను మగపిల్లాన్ని కాదు కదా, కనీసం నాకు అన్నయ్యలైనా లేరాయే. ఓకే, మనం సరిగ్గా 2 గంటలకి మ్యూజిక్ దగ్గర కలుసుకుందాం, మర్చిపోకండి. మీరే మర్చిపోకండి. మర్చిపోవటమా? అయినా నా మనసు మీ దగ్గరే ఉందిగా, అతను నవ్వాడు. ఓ అవును కదూ. జ్యోత్స్న తను కూడా నవ్వింది. శ్యామ్ సుందర్ రిసీవర్ పెట్టేసిన తర్వాత జ్యోత్స్నకి టవల్ సంగతి గుర్తొచ్చింది. టవల్ తీసుకెళ్లి బాత్రూమ్ తలుపు తెరిచింది. అక్కడ తలారా స్నానం చేసి తడి మ్యాక్సీ వేసుకుని చలికి వణుకుతూ నిలబడింది. అరేరే, ఎంతసేపు అయిందా అలా నిలబడి, ఆలస్యమైందా అంది. ఇంకాసేపు ఆగి రాలేకపోయావా? ఫ్రీజ్ అయిపోయి ఉండేదాన్ని. తీసుకెళ్లి హాస్పిటల్లో పారేసేది దారి చక్కగా. సారీ సారీ, మా తల్లివి కదా, నీ ముఖంలో కోపం చూడలేను, ఆశ గడ్డం పట్టుకుంటూ అంది. ఆశ కొళ్ళు మండిపోయింది. జ్యోత్స్న చేయి పట్టి ముందుకు లాగి టవల్ తప్పించి పైనుంచి నీళ్లు జల్లుగా వేసేసింది. అరేరే, ఇదేంటి అది? జ్యోత్స్న చచా అంటే ఏంటో తెలుస్తుంది, అక్కడుండు కాసేపు. బయటకు వచ్చి తలుపు గడియ పెట్టింది. 10 నిమిషాలు గడిచాయి. ఆశ తల దూకుని డ్రెస్ చేసుకుంది. జ్యోత్స్న గదిలో నుంచి పిలుస్తుందేమోనని చూసింది, కానీ పిలిపే వినిపించలేదు. ఆశ అనుమానంగా భయంగా వెళ్ళి బాత్రూమ్ తలుపులు తెరిచి చూసింది. ఆశ సబ్బు నానబెట్టిన బాత్రూమ్ గోడ మీద శ్యామ్ సుందర్ అని రాస్తోంది జ్యోత్స్న. అయ్యయ్యో, నా లావెండర్ జ్యూస్ సబ్బు, ఆశ ముత్తుకుంటూ అంది. జ్యోత్స్న మ్యూజియం దగ్గరికి వచ్చేసరికి శ్యామ్ సుందర్ అప్పటికే అక్కడికి వచ్చి ఎదురు చూస్తున్నాడు. అక్కడ మొక్కల మధ్య ఫ్యాంట్ జేబుల్లో చేతులు పెట్టుకుని రెస్ట్లెస్గా తిరుగుతున్న అతను జ్యోత్స్నను చూడగానే ఎదురొచ్చాడు. తెల్లటి ఫ్యాంట్ మీద గళ్ళ షర్ట్లో ఇన్షర్ట్ చేసుకుని ఉన్న అతను జ్యోత్స్న కళ్ళకి నిన్నటి కంటే బాగున్నట్లు కనిపించాడు. ఒక్క నిమిషం జ్యోత్స్న అతన్ని చూస్తూ అలాగే నిలబడిపోయింది. అతను కూడా తదేకంగా జ్యోత్స్ననే చూస్తున్నాడు. గాలికి జ్యోత్స్న ముంగురులు ముఖం మీద ఎగురుతుంటే పక్కకి తోసుకుంటూ అడిగింది, మీరు వచ్చి చాలాసేపు అయిందా? అవును అన్నట్లు చూశాడు. సారీ చెప్పనా? ఎందుకు లేటుగా వచ్చినందుకు? నో, మీరు టైంకే వచ్చారు, నేనే త్వరగా వచ్చేశాను. ఏంటో, రోజు మా ఇంట్లో గడియారం ఫాస్ట్గా తిరిగేది, ఈరోజు చాలా స్లోగా తిరిగింది. నాకు కూడా అంతే, నేను రెడీ అయ్యి గంటన్నర సేపు
గడియారం వంకే చూస్తూ కూర్చున్నాను. మై గాడ్, డిటో జ్యోత్స్న అన్న తీరికి అతను ఫక్కుని నవ్వాడు. మ్యూజియంలోకి వెళ్దామా అంది. పదండి, అతను దారి తీశాడు. ఇద్దరు హాల్లోకి వచ్చారు. అతను వెళ్ళి టికెట్స్ కొని తెచ్చాడు. ఆ టికెట్స్ని ముద్దు పెట్టుకుని జేబులో పెట్టుకుంటూ, ఇవి నా జీవితంలోకెల్లా అపురూపమైనవి. నేను మీతో కలిసి చేస్తున్న మొదటి ప్రయాణం ఈ మ్యూజియం చూడటం. ఈ టికెట్టు ఇలా అద్వితీయ క్షణాలకి గుర్తుగా ఉండిపోతుంది అన్నాడు. బుగ్గలోకి రక్తం సర్రున పొంగింది జ్యోత్స్న చెంపల్లో. ఆమె చెంపల్లో మందారాలు విరిశాయి. ఇద్దరూ అక్కడున్న పెద్ద పెద్ద అద్దాల్లో ఒకరినొకరు చూసుకున్నారు. ఒకరి ప్రక్కగా ఉన్న ఒకరు ఎంతో చూడముచ్చటగా అనిపించింది. ఆ మ్యూజియం మొత్తం మీద నాకు ఒక పెయింటింగ్ చాలా ఇష్టం. ఏంటది, చూపిస్తాను కదా. అన్ని గ్యాలరీస్ తిరిగారు. జ్యోత్స్నకి శ్యామ్ సుందర్కి ఇష్టమైన ఆ పెయింట్ ఏమిటో, అది ఎలాంటిదో చూడాలని మహా ఆతృతగా ఉంది. ముందు అది చూద్దాం పదండి అంటూ వేగిరిపడింది. కాస్త ఆగండి, వరుస క్రమంలో వెళదాం, దేనికి అంత తొందర అన్నాడు అతను. చిట్ట చివరికి అతను చెప్పిన చోటికి రానే వచ్చారు. చిత్రకళ్ళకి మకుటాయమానంగా భావిస్తున్న ఆ గ్యాలరీలో లవర్స్ పెయింటింగ్ చూపిస్తూ, ఇదిగో చూడండి, ఇది నా ఫేవరెట్ అన్నాడు. జ్యోత్స్న దాని ముందు నిలబడిపోయింది. అమ్మాయి వెనక్కి ఆనుకుని కూర్చుని ఉంది. అతను అమ్మాయి ఒడిలో తలపెట్టుకుని పడుకుని ఉన్నాడు. వాళ్ళిద్దరూ చాలాసేపటి నుంచి అలా అక్కడ ఉన్నట్లు భావం ఆ పెయింటింగ్లో కనిపిస్తోంది. ఓ మార్వెలస్, మంత్రముక్తురాల్లా చూస్తూ అంది జ్యోత్స్న. థ్యాంక్ యూ, మీకు కూడా నచ్చుతుందని నాకెందుకో అనిపించింది అన్నాడు అతను. వాట్ ఏ వండర్ఫుల్ పెయింటింగ్ అంది జ్యోత్స్నకి. ఆ క్షణంలో ఆ చిత్రంలో యువతి తనుగాను తన ఒడిలో శ్యామ్ సుందర్ పడుకున్నట్లుగాను అనిపించింది. వెంటనే అలాంటి ఆలోచన వచ్చినందుకు సిగ్గుగా అనిపించింది. రియల్లీ ఇట్ ఈస్ ఎ బ్యూటిఫుల్, మీ పక్కన నిలబడి చూస్తే ఇంకా అంటూ ఉన్నట్లు ఇంకా అందంగా ఉన్నట్లుంది అన్నాడు అతను. థ్యాంక్ యూ అస్పష్టంగా అంది జ్యోత్స్న. అక్కడ నుంచి కదలలేనట్లుగా ముందుకు నడిచింది. ఆ తర్వాత మిగిలిన గ్యాలరీలన్నీ చూశారు కానీ జ్యోత్స్న మనసు ఆ లవర్స్ పెయింటింగ్ విడిచిరానట్లుగా పదే పదే మననం చేసుకుంటోంది. పొద్దుపోయేంత వరకు తిరిగి ఇద్దరూ తప్పనిసరిగా మ్యూజియంలోంచి బయటకు వచ్చేశారు. నాకేమనిపిస్తుందో తెలుసా అన్నాడు అతను. ఏమనిపిస్తోంది, ఆ మ్యూజియంలో ఏ బొమ్మల మాటలైనా మనిద్దరం దాగుండిపోని మ్యూజియం తలుపులు వేసేస్తే హాయిగా ఉంటుందనిపిస్తుంది. ఎందుకంట, రాత్రంతా కబుర్లు చెప్పుకోవచ్చు. ఇప్పుడు చెప్పుకున్నవి చాలేదంటారా. సముద్రం అంత దాహం వేస్తున్న వాడికి ఒక్క నీటి పొట్టు దొరికినట్లుంది. జ్యోత్స్న మాట్లాడలేదు, ప్రతిసారిలాగా నవ్వలేదు, సీరియస్గా ఉండిపోయింది. మీరెలా వెళ్తారు అన్నాడు. ఆటోలో, ఇక్కడెక్కడా లేవే, అంతవరకు మీరు తోడొస్తే, అక్కడెక్కడైనా దొరికితే వెళ్ళిపోనా. సరే పదండి. అతను స్కూటర్ నడిపిస్తుంటే జ్యోత్స్న పక్కన నడవసాగింది. ఒక ఫర్లాంగ్ నడిచారో లేదో అతను అన్నాడు. ఈ నత్త నడక మనకు కుదరదు కానీ మీరు ఈ వెనక ఎక్కండి, ఆటో కనిపించగానే దింపేస్తాను, ఎక్కి వెళ్ళిపోదురు కానీ అన్నాడు. జ్యోత్స్న తటపటాయించింది. ఎక్కండి పర్వాలేదు అన్నాడు అతను. జ్యోత్స్న ఎక్కింది. సరిగ్గా కూర్చున్నారా, అభ్యంతరం లేకపోతే నా భుజం మీద చెయ్యేసుకోండి. అవసరం లేదు, ఇలా బాగానే ఉంది. ఓకే, స్టార్ట్ చేశాడు అతను. కావాలనే గుంటగా ఉన్న చోటు నుంచి తీసుకెళ్లాడు. జ్యోత్స్న పడబోయి అతని భుజం గట్టిగా పట్టుకుంది. స్కూటర్ రివ్వును వెళ్తోంది. జ్యోత్స్నకి స్కూటర్ ఎక్కడం అదే మొదటిసారి. బజార్లలో లైట్ వెలిగాయి. దుకాణాలు, లైట్లు, మనుషులు, కార్లు, లారీలు, వీటి మధ్య నుంచి బాణంలా దూసుకెళ్ళిపోతుంది వాళ్ళ స్కూటర్. అదిగో ఆటో, ఆపండి అంది. అబ్బే, ఆ డ్రైవరు మరీ ముసలతను, సరిగ్గా కళ్ళు కనిపిస్తాయో లేదో. శ్యామ్ సుందర్ జవాబు పూర్తయ్యేసరికి స్కూటర్ ఆటోని దాటి అరమైలు వెళ్ళిపోయింది. అడుగో, ఇంకోటి చూపించింది. వాడు మరీ కుర్రాడు, డ్రైవింగ్ వచ్చో లేదో. అడుగో పోనీ, అది ఎక్కుతాను. ఎక్కడా, శ్యామ్ సుందర్ తిరిగి చూసే లోపలే ఆటో అరమైలు ముందుకెళ్ళిపోయింది. అరే ఇదేమిటి, ఈ ట్యాంక్ బండ్ రోడ్డు ఎందుకు, మా దోవ ఇటుకాదే, ఇటు కూడా వెళ్ళొచ్చు, దోవ ఉంది. ఉందని నాకు తెలుసు కానీ అది చాలా చుట్టూ, అటెందుకు వెళ్ళటం, మిమ్మల్ని స్కూటర్ మీద దింపుతున్నాను అనే అనుభూతి కాస్త మిగలాలి కదా. శ్యామ్ సుందర్ స్కూటర్ని ఒక కారుకి ఢీ కొట్టపోయి మెరుపులా పక్కకి తిప్పాడు. జ్యోత్స్న కెవ్వుమని అతని భుజానికి కరుచుకుపోయింది. కొద్దిసేపు అయిన తర్వాత చూస్తే తనింకా క్షేమంగానే ఉన్నానని, ఆ స్కూటర్ వెనకే కూర్చుని ఉండటం, స్కూటర్ వెళ్తూనే ఉండటం చూసి ఆశ్చర్యపోయింది. అప్పా యాక్సిడెంట్ అయిందనే అనుకున్నాను అంది. అయింది అన్నాడు అతను. ఒక చేత్తో స్కూటర్ను పోనిస్తూ తన చేత్తో తన మీద పడిన జ్యోత్స్న చెంపని తాకి చూపిస్తూ, జ్యోత్స్న అతన్ని వదిలి సరిగ్గా కూర్చుంది. అతను వ్యూ మిర్రర్లో జ్యోత్స్న ముఖం చూడసాగాడు. ఎర్రగా కందిపోయిన ఆమె ముఖం చెప్పలేనంత అందంగా అనిపించింది.
ఆ నిమిషంలో జ్యోత్స్న కోసం సర్వప్రపంచం వదిలేయమన్నా మారు మాట్లాడకుండా వదిలేయడానికి సిద్ధంగా ఉన్నాడు అతను. 2 వారాల అనంతరం వరమ్మగారు ఊరు నుంచి వస్తున్నట్లు ఉత్తరం వచ్చింది. 4 రోజుల క్రితం జ్యోత్స్న ఆవిడకు ఉత్తరం రాసింది. అమ్మా, నువ్వు కన్నకల పామ్మ, నువ్వు కన్నకల ఫలించబోతోంది. నాకు నచ్చిన వరుడే నీకు నాకు వరు నాకు నచ్చిన వరుడు నీకు కూడా నచ్చుతాడు. నువ్వు వెంటనే బయలుదేరిరా. నేనే అక్కడికి వద్దాం అనుకున్నాను, కానీ నువ్వు ఇక్కడికి వస్తేనే బాగుంటుంది, అన్ని పనులు త్వరగా అవుతాయి అనిపిస్తోంది. అందుకే నువ్వే రా ఇక్కడికి బుజ్జి. అందటమేంటి, ఆ సాయంత్రమే వరమ్మగారు శివయ్యని వెంట పెట్టుకుని రైలు బయలుదేరి వస్తున్నట్టు టెలిగ్రామ్ రావడం ఏమిటి, అన్ని క్షణాల్లో జరిగిపోయాయి. ఆ 15 రోజుల్లో జ్యోత్స్న శ్యామసుందర్ మరింత సన్నిహితులయ్యారు. అతనికి చాలా పని ఉన్నమాట నిజమే. ఆ పనుల్లోంచి ఎలాగోలాగా తప్పించుకుని జ్యోత్స్న దగ్గరికి వచ్చేసేవాడు. ఇద్దరు కలిసి ఏ హోటల్లోనూ భోజనం చేసేవారు, ఏ సినిమాకో వెళ్ళేవారు. ఒక్కో రోజున అతను పనుల ఒత్తిడి వల్ల వస్తాను అన్న వేళకి రాలేకపోయేవాడు. జ్యోత్స్న అతని కోసం ఎదురుచూస్తూ గడిపేది. అతను వస్తూనే క్షమాపణలు చెప్పుకునేవాడు. జ్యోత్స్న అలక వహిస్తే ప్రసన్నం చేసుకునే వరకు తపించిపోయేవాడు. జ్యోత్స్న ముఖంలో చిరునవ్వు లేకపోతే అతని ప్రాణం గిలగిల్లాడిపోయేది. ఒకసారి ఇద్దరూ ఫ్లవర్ ఎగ్జిబిషన్కి వెళ్ళాలనుకున్నారు. శ్యామసుందర్ టైంకి రాలేకపోయాడు. అతను వచ్చేసరికి టైం కాస్త అయిపోయింది. వస్తూనే క్షమాపణలు చెప్పేశాడు. వెదవ స్కూటర్ ట్రబుల్ ఇచ్చేసింది, ఎంతకీ స్టార్ట్ కాలేదు. దోవలో ఒక ఫ్రెండ్ ఇంట్లో పెట్టేసి ఆటోలో వచ్చేప్పటికి ఇంతసేపు అయింది, సో సారీ అన్నాడు. జ్యోత్స్నకు కలిగిన ఆశాభంగం అంత త్వరగా పోలేదు. ఎక్కడ నా కూర్చుని కబులు చెప్పుకుందాం ఇంకా అంది, కానీ అతడు వినలేదు. పిక్చర్కి వెళ్దాం అన్నాడు. అతను చిన్నబోయిన ముఖంతో అడిగాడు, నా మీద కోపం పోలేదా? సారీ చెప్పాను కదా. కోపం నాకేం లేదు, చప్పున అంది జ్యోత్స్న. అతని ముఖం చూస్తే అతన్ని బాధ పెడుతున్నానేమో అనిపించింది. ఇద్దరూ బయటికి వచ్చారు, కలిసి నడవసాగారు. ఎంత చూసినా ఆటో కానీ టాక్సీ కానీ దొరకలేదు. జ్యోత్స్న నడుస్తుంటే శ్యామసుందర్కి చాలా బాధగా ఉంది. పదే పదే కాళ్ళు నొప్పి పుడుతున్నాయా అని అడగసాగాడు. లేదు అంది. తనను గురించి అతను అలా ఆదుర్దా పట్టడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ టాక్సీలు ఈ ఆటోలు మన మీద ఇలా స్ట్రైక్ చేసాయేంటి? నాకేమనిపిస్తుందో తెలుసా అన్నాడు. ఏమనిపిస్తోంది? ఆ వెళ్ళే ఫియట్ కారులో డ్రైవ్ చేస్తున్న ఆ పట్టతలాయన్ని చేయి పచ్చుకుని లాగి కిందకి తోసేసి మనిద్దరం అందులో వెళ్ళిపోతే బాగుండనిపిస్తోంది అని అతను జ్యోత్స వైపు చూశాడు. అతను ఆశించినట్లుగా జ్యోత్స్న ఫక్కుమని పళ్ళు మెరిసేటట్టు నవ్వలేదు. నీకు ఇంకా కోపం పోలేదని నాకు తెలుస్తోంది అన్నాడు సీరియస్గా. జ్యోత్స్న మాట్లాడలేదు. ఇంకా నేను బ్రతకడం అనవసరం అంటే అతని వైపు ఆశ్చర్యంగా చూసింది. ఆ వచ్చే బస్ కింద తలపెట్టేస్తాను అంటూనే అటు వెళ్ళిపోయాడు. జ్యోత్స్న కబాలను పరిగెత్తుకొచ్చి అతని చేయి గట్టిగా పట్టుకుని ఆపింది. ఏంటి మోటుతనం? చిరుకోపంగా అంది. మోటుతనమా? నీకు అలా అనిపిస్తోందన్నమాట. నిన్న ఫ్లవర్ ఎగ్జిబిషన్ తీసుకెళ్ళలేదని నాకెంత బాధగా ఉందో తెలుసా? ఇష్టమైన అమ్మాయి కోసం ఆ మాత్రం చేయలేకపోయిన తర్వాత ఇంకెందుకు బ్రతుకు? వేస్ట్, షూర్ వేస్ట్. జ్యోత్స్న వచ్చే నవ్వు దాచుకుంది. అతను వదిలేస్తూ రోడ్డు మీద వచ్చేపోయేవాళ్ళు మనల్ని చూస్తున్నారు, నవ్వుతున్నారు అంది. నవ్వని ఎవరు లెక్క చేస్తారట? ప్రేమించిన అమ్మాయి ముందు లోకం, బంధువులు, హితులు, స్నేహితులు అంతా హుష్కాకి. అతను గాల్లో సున్నా చుట్టాడు. అతని నోటి నుండి ప్రేమించిన అమ్మాయి అన్న మాట వినగానే జ్యోత్స్న చెంపలు ఎర్రబడ్డాయి. అతడు ముగ్ధులైనట్లు చూశాడు. ఏ అబ్బాయి అన్న మాటలకైనా అమ్మాయి చెంపలు ఎర్రబడ్డాయి అంటే అవి గుండెల్లో గులాబులన్నమాటే. ఆ గులాబుల ప్రేమ సౌరభం ఏ భాషలోనూ వర్ణించలేని అనిర్వచనీయమైనది అన్నమాటే. ఇంతలో బస్టాప్ దగ్గరికి వెళ్ళి ఆగింది. బస్ ఎక్కుదామా అన్నాడు అతను. జ్యోత్స్న తల ఊపింది. చాలా రష్గా ఉంది బస్, లోపలికి వెళ్ళే దారే లేదు. శ్యామసుందర్ ఎంతో కష్టం మీద జ్యోత్స్న నెక్కిచ్చాడు. అతను పరిగెత్తుతూనే ఉన్నాడు. కండక్టర్ లోపల ఎక్కడున్నాడో అతనికి వినిపించినట్టే లేదు. బస్సు స్పీడ్ అందుకుంటోంది. జ్యోత్స్న కమ్మి పట్టుకుని వంగి అతనికి చెయ్యి అందించింది. అతను చెయ్యి పట్టుకున్నాడు. బస్సులో ఎక్కటానికి అతనికి పట్టు దొరకటం లేదు. బస్సులో మిగతా అందరూ వినోదం చూస్తున్నట్లుగా ఆనందిస్తున్నారు. శ్యామసుందర్ అరిచాడు, జ్యోత్స్న ఉరికేయ్, దిగేయ్, లాభం లేదు, నాకు బస్సు అందదు. జ్యోత్స్న క్షణం సేపు తటపటాయించింది. పర్వాలేదు ఉరికే అన్నాడు. జ్యోత్స్న ఉరికేసింది. ఆ ఉరకటంలో పట్టు తప్పి పాదాలు నేలకి అందక పడబోయింది. శ్యామసుందర్ పట్టుకున్నాడు. జ్యోత్స్న అతని చేతుల్లో ఒరిగిపోయింది.
జ్యోత్స్నకి ఇంకా కళ్ళు తిరుగుతున్నట్లే ఉంది. అందరూ చూస్తున్నారని సిగ్గుగా ఉంది. అతని చెయ్యి వదిలించుకోబోయింది, కానీ అతను వదల్లేదు. అందరూ చూస్తున్నారు అస్పష్టంగా అంది. చూడని, నిర్లక్ష్యంగా అన్నాడు అతను. జ్యోత్స్న తీసుకెళ్లి చెరుకు రసం ఇప్పించాడు. జ్యోత్స్న తాగుతుంటే, ఇది చాలా తీయగా ఉంది అంటూ తను తాగే గ్లాస్ ఇచ్చేశాడు. జ్యోత్స్న ఒక్క క్షణం ఆగింది, తటపటాయింపుగా చూసింది. ఇంతవరకు అతని ఎంగిల్ తనెప్పుడు తాగలేదు. అతను చెరుకు రసం తాగుతూ జ్యోత్స్న వైపే పరీక్షగా చూస్తున్నాడు. అతని ముఖం చాలా సీరియస్గా ఉంది. జ్యోత్స్న మెల్లగా రసం తాగసాగింది. థ్యాంక్ యూ అస్పష్టంగా అన్నాడు అతను. ఎందుకు? నువ్వు తాగకపోతే నేను చూపే ఈ చనువుకి అర్థం లేదని నిశ్చయించుకున్నాను. ప్రేమ ఎప్పుడు వన్ వే ట్రాఫిక్ కాకూడదు. జ్యోత్స్న మాట్లాడలేదు. ఆ క్షణంలో శ్యామ్ సుందర్ ముఖం ఇంతవరకు ఎప్పుడూ చూడనంత సీరియస్గా ఉండటం బాగా గమనిస్తోంది. ఆ రాత్రి ఇంటి దగ్గర శ్యామ్ సుందర్ దింపటానికి వచ్చినప్పుడు లోపల లైట్లు ఉన్నాయి. అంటే ఆశ వచ్చేసిందన్నమాట. అతను గుమ్మం బయటనే చెట్ల నీడలో గుడ్ నైట్ చెప్పేశాడు. వెళ్లే ముందు ఆగి అన్నాడు, జ్యోత్స్న బామ్మకి ఉత్తరం రాయ్. బామ్మక? ఏమని? మన పెళ్లి గురించి. పెళ్లి గురించా? ఆశ్చర్యంగా చూసింది. అవును, అమ్మ వైజాగ్ సంబంధం ఖాయం చేయాలని మాటలు కదుపుతోంది. బామ్మను నువ్వు పిలిస్తే జోగారావు గారు కూడా ఈ ఊర్లోనే ఉన్నారు, పని త్వరగా అయిపోతుంది. జ్యోత్స్న బొమ్మలా సమాధానం లేకుండా నిలబడటం చూసి అడిగాడు, ఏంటలా చూస్తున్నావు? పెళ్ళా? నేను దాని గురించి ఆలోచించలేదు. పెళ్లి గురించి ఆలోచించలేదా? ఏం మాట్లాడుతున్నావు? మన ఇద్దరం పెళ్లి గురించి నిర్ణయం తీసుకోకపోతే ఈ కలిసి తిరగటానికి అర్థమే ఉంది? అలాంటి ఉద్దేశం మన ఇద్దరిలో ఎవరికి లేకపోయినా ఈ తిరుగుళ్ళు ఎంత అసహ్యమైన అర్థం ఇస్తాయో తెలుసా? అతని తీక్షణత్వానికి జ్యోత్స్న వెనక్కి తగ్గింది. ఓకే, నువ్వు ఆలోచించుకుని నాకు రేపు చెప్పు. నేను ఈరోజు నీ నోటి నుంచి చాలా కొత్త విషయం విన్నాను సుమా అనేసి మరో మాటకి అవకాశం ఇవ్వకుండా గిరుక్కుని వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు అతను. ప్రతిరోజు అలా వెళ్లేటప్పుడు 2-3 సార్లైనా వెనక్కి తిరిగి చూసేవాడు. జ్యోత్స్న స్తబ్దురాల్లా నిలబడిపోయింది. ఆ రాత్రంతా జ్యోత్స్న నిద్రపోలేదు. తెల్లవారుజామవుతుండగా అతనికి ఉత్తరం రాసింది, శ్యామ్ నువ్వెందుకలా కోపం తెచ్చుకున్నావు? పెళ్లికి నేనేం విముఖత్వం చూపించలేదు. ఇంత త్వరగా అని మాత్రం అనుకోలేదు. మన ఇద్దరు ఒకరినొకరు ఇంకా అర్థం చేసుకోనవసరం లేదా? పెళ్లికి ఇలా ఈ పరిచయం చాలా ఏంటో నాకు అయోమయంగా ఉంది. మనం పెళ్లి చేసుకుంటే త్వరపడ్డామని మాత్రం ఎప్పుడూ అనుకోకూడదు. అది నా ఆశ. నేనేదైనా తెలివి తక్కువగా మాట్లాడితే క్షమించు. నీకు కోపం తెప్పించానని గుర్తుకొస్తే దిగిలేస్తోంది. నేను ఈ రాత్రి భోజనం చెయ్యలేదు, నిద్ర కూడా పోలేదు. జ్యోత్స్న ఆ చీటి అతని ఆఫీస్కి పంపింది. ఆ కుర్రాడే వెంటనే జవాబు కూడా తీసుకొచ్చాడు. ప్రియమైన జ్యోత్స్న, ఐఎమ్ వెరీ వెరీ సారీ. ఎందుకో తెలుసా? నిన్ను బాధ పెట్టినందుకు, నా మూలంగా నువ్వు అన్నం తిననందుకు, నిద్రపోనందుకు. నాకేమిటో రాత్రి చాలా బాధ కలిగింది. మన ఇద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం అనే నమ్మకంతోనే నేను నీతో అలా చనువుగా ప్రవర్తించాను. పెళ్లి ఉద్దేశం లేకుండా నేను నీతో ఇలా తిరిగానని అనుకుంటే అది చాలా దారుణంగా సిక్కుచేటుగా ఉంటుంది. మన పెళ్లికి ఈ పరిచయం చాలా అని కదూ నీ సందేహం? చాలు అని నా నమ్మకం. చూడు, ఏ భార్యాభర్తలు కూడా ఇద్దరూ ఒకరికొకరు అన్ని విధాలా సరిపోరు. ఎందుకంటే ఏ ఇద్దరి స్వభావం ఒక్క రీతిగా ఉండదు కాబట్టి. భార్యాభర్తలంటే ఏంటో తెలుసా? ఒకరికి నచ్చనివి మరొకరు సర్దుకుపోవటం. ఇద్దరి వ్యక్తిత్వాలు ప్రత్యేకత నిలుపుకుంటూనే జీవిత బాట వైపు ఏకోన్ముఖం కావటం. మనం పెళ్లి చేసుకోవటం తొందరపడడం అని నేను కలలో కూడా ఎప్పుడూ అనుకోను అని వాగ్దానం చేస్తున్నాను. నేను సంగతి నీ సంగతి నువ్వు ఆలోచించుకో జ్యోత్స్న. మనది జట్యుగం. ప్రతి పని త్వరగా జరిగిపోవాలి. జీవన వేగం ఎక్కువ. ఈ వేగంతో పాటు సమంగా మనం త్వరగా నిర్ణయాలు తీసుకోవాలి, లేకపోతే వెనకబడిపోతాం. మన ఇద్దరం ఒకరికి ఒకరు నచ్చాం. ఈ సంగతి మనిద్దరికీ తెలుసు. ఇక ఎందుకు కాలయాపన చేయాలో నాకు అర్థం కావటం లేదు. నువ్వు ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే నా చెంపలు నెరిసిపోతాయేమో అనిపిస్తోంది. నేను చాలా పనిలో ఉన్నాను, లేకపోతే ఇప్పుడే వచ్చి నీ సందేహాలన్నీ తీర్చేవాడిని. సాయంత్రం వస్తాను. నీ అనుమానాలు భయాలు మూట కట్టి ఉంచు. నేను కూడా రాత్రి భోజనం చేయలేదు, నిద్రపోలేదు, ఉదయం గడ్డం కూడా చేసుకోలేదు. నీ ఉత్తరం వచ్చే వరకు పిచ్చి పట్టిన వాళ్ళ తిక్కగా గడిపాను. ఇప్పుడు గుండెల మీద నుంచి కొండంత బరువు తింపినట్టు హాయిగా ఉంది. ఉత్తరం రాసి పంపినందుకు థ్యాంక్ యూ. సాయంత్రం వస్తాను. నీ శ్యామ్. ఆ సాయంత్రం వచ్చాడు అతను. జ్యోత్స్నకి అతను చెప్పిన మాట వినగానే సబబుగానే తోచింది. ఇద్దరు ఒకరికొకరు నచ్చిన తర్వాత ఇంకెందుకు ఆలస్యం? బామ్మకు వెంటనే ఆ రాత్రే ఉత్తరం రాసింది. వరమ్మగారు మర్నాడు ఉదయం రైల్లో దిగింది. వెంట శివయ్య ఉన్నాడు. ఏంటే పుచ్చి ఆ ఉత్తరం? రైల్లోంచి దిగుతూనే అంది. రా అంత చెప్తాగా అంది.
వరమ్మగారు ఆశ ఇంటికొచ్చిన తర్వాత 10 గంటలకి జ్యోత్స చెప్పిన యువకుడు ఎవరై ఉంటారా అని చూసి తీరా శ్యామ్ సుందర్ రాగానే చకితురాలైంది. ఇతనా అంది ఆశ్చర్యంగా. నమస్కారం బామ్మగారు, బాగున్నారా? మీ చేతి కాఫీ మళ్ళీ తాగే భాగ్యం నాకు కలుగుతుంది అని అనుకోలేదు. చాలా బాధపడ్డాను సుమండి, దేవుడు కనుకరించాడు, మళ్ళీ ఇలా కలుసుకున్నావు అన్నాడు నవ్వుతూ. శ్యామ్ సుందర్ని చూడగానే ఆవిడ సంబరపడిపోయింది. మనవరాలి బొగ్గ పుణుకుతూ, బుజ్జి, నాకు ఉత్తరంలో రాయలేదేమే, బంగారు పూజ చేసుకుని వ్యక్తివి చివరికి నువ్వే అయ్యావన్నమాట అంది. ఆ తర్వాత ఆవిడింక ఆలస్యం చేయలేదు, పనులు చకచకా జరిపించేసింది. ఆవిడికి ఆవిడే సాటి అందులో. ఊరి నుంచి జోగారావు గారిని పిలిపించింది. ఆశ ఇంట్లో కాకుండా హిమాయత్ నగర్లో బంధువులు ఉంటే వారింట్లకి జ్యోత్స్యం తీసుకెళ్ళింది. శ్యామ్ సుందర్ తల్లి తండ్రి చూడటానికి వస్తారని జోగారావు చెప్పాడు. నన్ను వాళ్ళు చూసేదేంటి, శ్యామ్కి నా గురించి అంతా తెలుసుగా అంది జ్యోత్స్న చిరాగ్గా. శ్యామ్ సుందర్ ప్రతిమలాడాడు. జ్యోత్స్న, కొన్ని మనకిష్టం లేకపోయినా సంప్రదాయాన్ని పాటించాలి. అమ్మ అదో తరహా మనిషి, ఆవిడకి అసంతృప్తి కలిగితే అసలు పెళ్ళే జరగనివ్వదు. ఎందుకొస్తుంది, మనిద్దరం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం. అలాంటి పరిస్థితులు మనం చేతులారా సృష్టించడం ఎందుకు చెప్పు. పెళ్ళి అంటే జీవితానికి అంతటికీ తీపి గుర్తుగా ఉంటే మధురమైన అనుభవం. నిజం చెప్పనా, నా మటుకు నాకు మన సంప్రదాయం సిద్ధగా బాజా భజంత్రీలతో చుట్టాలతో స్నేహితులతో సరదాగా వేడుకగా జరిగే ఆ పద్ధతి అంటే నాకు చాలా ఇష్టం. ఆ గలాభాతో మనకి పెళ్లి మూడు వస్తుంది. రిజిస్టర్ మ్యారేజ్ అలా కాదు, ఆఫీస్కెళ్ళి కార్ లైసెన్స్ తెచ్చుకున్నట్టు ఉంటుంది. వాళ్ళందరి కోసం కాదు, నాకిష్టం కాబట్టి నువ్వు ఒప్పుకోవాలి అన్నాడు. సరే సరే అంది జ్యోత్స్న. అతని ఇష్టాల్ని మన్నిస్తున్నాను అని జ్యోత్స్న అనుకోవటం వల్ల తర్వాత జరిగే తతంగానికి ఇక అభ్యంతరం చెప్పలేదు. జోగారావు గారి ఆధ్వర్యంలో పెళ్లి చూపులు జరిగాయి. తాంబూలాలు పుచ్చుకున్నారు. మొదటి చూపులోనే శ్యామ్ సుందర్ తల్లి జానకమ్మకి జ్యోత్స్న జానకమ్మ జ్యోత్స్నకి నచ్చలేదు. భర్తని ఉత్సవ విగ్రహంలా కూర్చోబెట్టి అన్నీ ఆవిడే మాట్లాడటం చూసి చిరాకు వేసింది. పెళ్ళి నిశ్చయమైంది. జ్యోత్స్న ఆశ సాయంతో తనకి కావలసిన బట్టలు కొనుక్కుంది. పెళ్లి 2 వారాలు ఉందనగా జ్యోత్స్న వరమ్మగారితో మయూరపురం వచ్చేసింది. ఇల్లంతా పెళ్లి సందడితో గందరగోళంగా సందడిగా ఉన్న జ్యోత్స్నకి ఒంటరితనంగా అనిపించేది. జ్యోత్స్నకి శ్యామ్ సుందర్ దగ్గర నుంచి రోజూ ఒక ఉత్తరం వచ్చేది. ఆ ఉత్తరం చదివి స్వప్నలోకంలో ఉన్నట్లుగా గదిలో ఒంటరిగా గడిపేది. ఆ ఉత్తరాలు ఎంతో ప్రేమగా ఎంతో మధురిమిగా ఉండేవి. జ్యోత్స్నకి వచ్చేటప్పుడు శ్యామ్ సుందర్ తన టేప్ రికార్డర్ ఇచ్చాడు. అందులో ఏ యుఆర్ ఏ బ్యూటిఫుల్ లవర్ అనే పాట రోజుకి 2 సార్లు విన్నా 100 సార్లు విన్నా జ్యోత్స్నకి విసుగుండేది కాదు. ఆ రోజు జ్యోత్స్న ఎందుకో కిందకొచ్చింది. వరమ్మగారు జోగారావు గారికి డబ్బు లెక్కపెట్టి ఇస్తోంది. ఏమిటి బామ్మా అని అడిగింది. కట్నం డబ్బమ్మా, మొదటి 10,000 ఇచ్చాను, మిగతా 10,000. ఆ మాట వినగానే జ్యోత్స్న నిటారుగా అయింది. కట్నమా, ఎవరికి? వరమ్మగారు విసుగ్గా చూసింది. ఎవరికేమిటే, నీకే, శ్యామ్ సుందర్కి. జ్యోత్స్న ఒక్కసారి కళలో నుంచి దబాలను నేలకు కూలినట్లయింది. శ్యామ్ సుందర్కి కట్నం ఇస్తున్నావా, అదేంటి, నాకు చెప్పలేదు. ఇందులో చెప్పేదేముంది, ఆ విషయాలన్నీ నీకు చెప్పాల్సిన అవసరం లేదన్నావుగా, బోర్ అన్నావుగా. పెళ్లి ఏర్పాట్ల గురించి అన్నాను జోగారావు గారు. ఆ డబ్బు బామ్మకిచ్చేయండి అంది తీక్షణంగా. జోగారావు గారు వరమ్మగారి వైపు చూశాడు. ఏంటి అలా చూస్తారు, మీకే చెప్పేది, కట్నం ఇస్తున్నారా? జ్యోత్స్న ముఖం ఎర్రబడిపోయింది. కట్నం ఇవ్వనవసరం లేదు, ఇవ్వకపోతే పెళ్లి మానేసుకోమన్నానని చెప్పండి ఇష్టం లేకపోతే. ఏంటే బుజ్జి ఆ మాటలు, నీకేమైనా మతిపోయిందా? జ్యోత్స్న ఆవిడ వైపు తిరిగింది. బామ్మ, ఇది నేను కోరి చేసుకుంటున్న సంబంధం, నువ్వు చూసిన సంబంధం కాదు. కట్నం తీసుకుని పెళ్లి చేసుకుంటాడా? ఆ పెద్ద మనిషి నాకు చెప్పనే లేదు. నేను మొదటి నుంచి నీకు చెప్తూనే ఉన్నాను, నన్ను చూసి ఇష్టపడే వ్యక్తి కావాలి కానీ నా డబ్బు చూసి కాదని. దయుంచి నువ్వేం మాట్లాడకు చిచి, ఇంతకంటే అవమానం ఇంకేం లేదు. జోగారావు గారు, మీరు వెళ్ళి శ్యామ్ సుందర్కి నేను చెప్పమన్నాను చెప్పండి, కట్నం కానీ ఇవ్వం, ఇష్టం లేకపోతే పెళ్లి మానేయమనండి. బుజ్జి, ఇంత దగ్గరికి పెళ్ళొచ్చిన తర్వాత ఇలా మాట్లాడితే బాగుంటుందా? మనం ఇచ్చిన మాట తప్పిన వాళ్ళం అమ్మమా? అయితే ఏమవుతుంది, పెళ్ళి ఆగిపోతుంది అంతేగా. ఏం పర్వాలేదు, ఇలాంటి పెళ్ళి అయ్యాకంటే అవకుండా ఉండటమే నయం. జ్యోత్స్న తనే ఆయన చేతిలో డబ్బులు ఆక్కుని అది తీసుకుని పైకెళ్ళిపోయింది. అంతేకాదు, అప్పటికప్పుడే ఈ పెళ్లి జరగటం లేదు, ఆగిపోయింది, నువ్వు నన్ను చేసిన మోసం బయటపడింది అంటూ శ్యామ్ సుందర్కి టెలిగ్రామ్ ఇచ్చింది. మర్నాడు ఉదయానికల్లా శ్యామ్ సుందర్ వచ్చేశాడు. అతడు వస్తూనే సరాసరి పై మేడ వెదికి వెళ్ళాడు. జ్యోత్స్న, ఏంటి టెలిగ్రామ్, నీకేమైనా మతిపోయిందా అన్నాడు. జ్యోత్స్న ఆడ పులిలా చూసింది. నువ్వింత చీట్వని అనుకోలేదు,
నువ్వు కట్నం తీసుకుంటున్నావా? నన్ను ప్రేమించానని ఎందుకు అబద్ధం చెప్పావు? నన్నెందుకు మోసం చేశావు? అతను అప్రతిభుడైనట్లు చూశాడు. ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. కట్నం ఇచ్చిపుచ్చుకోవటానికి మాటలు జరిగాయి. తల్లి చెప్పింది. అదంతా జ్యోత్స్నకి తెలుసు అనుకున్నాడు అతను. నాకు తెలియదు. తెలిస్తే నేను చచ్చినా ఈ పెళ్లి కొప్పుకునేదాన్ని కాదు. నీకు సిగ్గులేదు? ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి కట్నం అడుగుతావా? అతని ముఖం కందగడ్డలా అయింది. ఆ అవమానాన్ని అతను దిగమింగాడు. ఓకే ఓకే బాబా, నా వల్ల పొరపాటు జరిగింది. కట్నం అక్కర్లేదు, సరేనా? ఇంకా మీకు పెళ్లికి ఏమైనా అభ్యంతరాలున్నాయా? ఏమీ లేవు. అతను జ్యోత్స్న దగ్గరికొచ్చి భుజాల మీద చెయ్యి వేసి దగ్గరికి తీసుకున్నాడు. అబ్బా, ఆ టెలిగ్రామ్తో నన్ను హడలు కొట్టి చంపేశావు కదూ. నువ్వు నన్ను మోసం చేశావు అని ఇచ్చావు. అది చూడగానే నా మతి పోయింది. నేనేం మోసం చేశానా అనుకున్నాను. అసలు అదేంటో తెలుసుకోవాలనే ఇలా వచ్చాను. అది మోసం కాదా? కానే కాదు. అదిగో, ఓకే ఓకే, సరే, నీకు తెలియలేదు కాబట్టి అది మోసమే అని సరిచేస్తున్నాను. సరేనా, కాస్త కాఫీ ఇస్తావా? జ్యోత్స్న అతని వైపు చూసింది. కళ్ళ నిండా గిర్రును నీళ్లు తిరిగాయి. చప్పున అతని దగ్గరికి వచ్చి గుండెల్లో ముఖం దాచుకుంది. నాకు చచ్చిపోవాలన్నంత బాధ వేసింది. ఈ పెళ్ళి ఆగిపోతే నేను మామూలుగా బ్రతకగలనా అనుకున్నాను అంది. అతను కరిగిపోయాడు. అతని కంఠంలో ఏదో అడ్డుపడినట్లయింది. అతని చెయ్యి జ్యోత్స్న తల మీద పడింది. జుట్టుని సవరతీస్తూ అన్నాడు, అంత పెద్ద మాటలు ఎందుకంటావు? చూడు, నీకు ఆవేశం పాలు కాస్త ఎక్కువ అని తెలిసింది. నేను ఇక ముందు జాగ్రత్తగా ఉంటాను, సరేనా అన్నాడు. నాకు కొన్ని నమ్మకాలున్నాయి, వాటికి దెబ్బ తగిలితే చాలా బాధగా అనిపిస్తుంది. మరి నీ నమ్మకాలని జాగ్రత్తగా గాజు వస్తువుల్లా కాపాడే బాధ్యత నాది, సరేనా? అతను వాగ్దానం చేశాడు. ఆఖరి నిమిషంలో కట్నం ఇవ్వరు అంటే మీ అమ్మ ఏమన్నా గొడవ చేస్తుందేమో. నా బాధ నేను పడతాను కదా, అదంతా నీకెందుకు? మీ బామ కట్నం ఇవ్వకూడదు, అంతేగా? పెళ్ళి అయితే ఇదంతా మనదేగా. వద్దులే, పొరపాటుగా కూడా అలా అనుకోను. నేను నీకోసమే నిన్ను పెళ్లి చేసుకున్నాను, నీ డబ్బు చూసి కాదు, సరేనా? జ్యోత్స్న తడికళ్ళు ఆనందంతో మెరిసాయి. నువ్వు అలా అనుకుంటే నా అంత అదృష్టవంతురాలు లేదనుకుంటాను. అరగంట తర్వాత ఇద్దరు కిందకొచ్చారు. జ్యోత్స్న ముఖం ఎప్పట్లా ప్రసన్నంగా ఉండటం చూసి వరమ్మగారి గుండెలు తేలికపడ్డాయి. శ్యామసుందర్ అన్నాడు, బామ్మగారు, మీరు కానీ కట్నం ఇవ్వటం లేదు. ఈ పెళ్ళి మామూలుగా జరుగుతుంది, ఆ ఏర్పాట్లన్నీ చేయండి. ఆవిడ జ్యోత్స్న వైపు చూసింది. జ్యోత్స్న మాట్లాడలేదు. శ్యామసుందర్ వెళ్ళిపోయాడు. ఆ ఇంట్లో మళ్ళీ ఆనందోత్సాహాలు పుంజుకున్నాయి. వరమ్మగారు జోగారావు గారిని పిలిచి అంది, కట్నం ఇస్తానని అన్నాను, నేను మాట అంటే తప్పే మనిషిని కాదు. ఆ డబ్బు ఇంకో రూపంలో ముట్టచెప్పేలా చూడండి అంది. జోగారావు గారు ఆలోచించారు. అబ్బాయికి డ్రైవింగ్ వచ్చు, కారు ఒకటి కొని పెళ్లి కానుక ఇచ్చేయండి అన్నాడు. సరే, ఆ ప్రయత్నం ఏదో మీరే చేయండి. చూడండి, జ్యోత్స్నకి ఇది ఏమాత్రం తెలియనీయకండి అంది. ఆవిడికి శ్యామసుందర్ అంటే ఎంతో అభిమానం ఏర్పడింది. అతను ఒప్పుకున్న తల్లిదండ్రులు ఏం పేచీ పెడతారో అని భయపడింది. వాళ్ళు చిత్రంగా ఏమీ అనలేదు. పాపం, అతను ఏం నచ్చెప్పుకున్నాడో ఏంటో. జ్యోత్స్న మొండితనం మీద ఆవిడికి మొదటిసారి చిరాకు కలిగింది. అనుకున్న లగ్నానికి జ్యోత్స్న శ్యామసుందర్ల వివాహం అతి వైభవంగా ఎంతో వేడుకగా జరిగిపోయింది. వధూవరులిద్దరూ రతీ మన్మధుల్లా ఉన్నారన్నారు. ఇంత ఈడు జోడుగా చూడముచ్చటైన జంట ఇంతవరకు మేము చూడలేదు అనుకున్నారు. ఆ వేడుకలు, భాజాభజంత్రీలు, పూలజడ, పన్నీరు, తలంబ్రాలు జ్యోత్స్నకి ఏదో లోకంలోకి తీసుకెళ్తున్నట్లుగా అయింది. శ్యామసుందర్ చెప్పిన మాటలు ఎంత నిజం! ఈ వేడుక, ఈ సంరంభం పెళ్లిని ఒక తియ్యటి గుర్తుగా జీవితంలో మిగిల్చి వేస్తుంది. పెళ్లికి జ్యోత్స్న స్నేహితురాలందరూ వచ్చారు. పెత్తనం అంతా సరితది, ఆశది. ఆశ జ్యోత్స్నని బొమ్మలా అలంకరించింది. ఏంటే ఈ వేషం అంతా అని మొదట విసుక్కున్న శ్యామసుందర్ కళ్ళల్లో ప్రశంసం చూడగానే జ్యోత్స్నకి ఆనందంగానే అనిపించింది. శాంతకు కూడా నచ్చింది. కానీ శాంత మునిపట్ల లేదు, ఏదో దిగులుగా బాధగా ఉంది. సరిత ఫారిన్ వెళ్లబోతోంది, వీసా కూడా వచ్చిందట. శ్యామసుందర్కి జ్యోత్స్న స్నేహిత బృందం ఎంతో నచ్చింది. అతన్ని చూసి అతనితో మాట్లాడి వచ్చిన తర్వాత సరిత జ్యోత్స్న చెయ్యి నొక్కుతూ అంది, బ్యూటిఫుల్ సెలెక్షన్, కంగ్రాచులేషన్స్. మాకు ఏమనిపిస్తుందో తెలుసా? ఇప్పుడు మాకొక సమర్థుడైన వ్యక్తి అండ ఉంది కదా అనే ధైర్యం వచ్చేసింది. నీ స్నేహితురాలమని మమ్మల్ని ఎంత గౌరవిస్తున్నాడో తెలుసా? పెళ్ళి అనేది చేసుకుంటే ఇలాంటి వ్యక్తిని చేసుకోవాలి, లేకపోతే ఆ జన్మ బ్రహ్మచారిణిగా ఉండిపోవాలి అంది. అలాగైతే కోటి మందిలో ఒక్క పిల్లకే పెళ్ళవుతుంది. జ్యోత్స్న లాంటి అదృష్టవంతులు ఎంతమంది ఉంటారేంటి అంది ఆశ. అది నిజమని నేను ఒప్పుకుంటాను అంది శాంత. భోజనాలు చేసి కూర్చున్నప్పుడు సరిత జ్యోత్స్న చెప్పింది. శాంతకి పెళ్ళైన తర్వాత అసలు సంతోషంగా లేదట. బావగారిని చూస్తే అక్క గుర్తుకొస్తోందట. అతను భర్తగానే అనిపించడట. అతనేమో భర్తగా అన్ని అధికారాలు చెలాయిస్తాడట.
నేనప్పుడే చెప్పానా అది సుఖపడదని, జ్యోత్స్న నిట్టూరుస్తూ అంది. పెళ్ళవగానే వధూవరులిద్దరూ అమ్మగారికి నమస్కరించడానికి వచ్చారు. జ్యోత్స్న బామగాళ్ళకి నమస్కరిస్తుంటే ఆవిడ అమాంతం లేవతీసి గట్టిగా కౌగిలించుకుంది. జ్యోత్స్న చేతులు శ్యాంసుందర్ చేతుల్లో పెడుతూ, ఇక భగవంతుడు నన్ను ఎప్పుడు పిలిచినా పర్వాలేదయ్యా, ఈ క్షణం చూసే భాగ్యం నాకు దక్కుతుందా అనిపించేది అంటుండగానే ఆవిడ కళ్ళ నుంచి జలజల నీళ్లు రాలే. ఆవిడ ముఖం చూడగానే శ్యాంసుందర్ మనసు ద్రవించిపోయింది. జ్యోత్స్న చేతిని తీసుకుని ఆ చేత్తో పాటు తన చేతిని కూడా బామ్మగారి చేతిలో ఉంచుతూ, బామ్మగారు ఈరోజు నుంచి మీకు ఒక మనవరాలే కాదు, మనవడు కూడా ఉన్నాడనుకోండి. జ్యోత్స్న మీకు కుడభుజమైతే నేను ఎడంభుజం అనుకోండి అన్నాడు. దేవుడు నిన్ను 1000 ఏళ్ళు చల్లగా చూడాలి నాయన అంది. దూరం నుంచి చూస్తున్న జానకమ్మ కోడి మాటలు విని కనుబొమ్మలు ముడిచింది. 3 ముళ్ళు పడి 3 నిమిషాలు అయ్యాయో లేదో, అప్పుడే వాళ్లతో ఎంత ఆత్మీయంగా మాట్లాడుతున్నాడో, ఈ మగపిల్లలే అంత అనుకుంది లోపల. పైకి మాత్రం ప్రసన్నంగా, ఒరే శ్యాము ఇలా రా నాయనా, ఇదిగో ఈయన మనకి బంధువు అంటూ పిలిచింది. శ్యాంసుందర్ అటు వెళ్ళాడు. జ్యోత్స్న అతని వెంటే నడిచింది. పూలజడ భారంతో పసుపు బట్టలతో అతని చిటికెడు వేలు పట్టుకుని నడుస్తుంటే జ్యోత్స్నకి జీవితం ఎంతో మధురంగా అనిపించసాగింది. శ్యాంసుందర్ ఎవరూ చూడకుండా జ్యోత్స్న చిటికెన వేలును గట్టిగా నొక్కి వదులుతున్నాడు. జ్యోత్స్న ముఖం ఎర్రబడుతోంది. ఆశగాని సరితగాని చూస్తున్నారేమోనని గాబరాగా అటూ ఇటూ చూసేది. చదివింపుల కార్యక్రమం కాగానే వరమ్మగారు ఫియట్ కారు తాళం చెవి శ్యాంసుందర్కి అందించింది. అది చూడగానే జ్యోత్స్న ముఖం దీప్తివంతమైంది. శ్యాంసుందర్ మాత్రం వెంటనే అది తీసుకోలేదు. ఆ బహుమతి ఏదో ఆమెకే ఇవ్వండి, నా కొత్తు బాబు అన్నాడు. వరమ్మగారు జ్యోత్స్నకిచ్చింది. జ్యోత్స్న అది తీసుకుంది. వరమ్మగారు ఎంతో హుందాగా ఎన్నో మర్యాదలు చేయించింది. పెళ్లికి వచ్చిన వారందరూ ప్రశంసల వర్షం కురిపించారు. కానీ జానకమ్మగారి మాత్రం ముఖం విప్పి మాట్లాడలేదు. ఒట్టి పల్లెటూరు సంబంధం, ఈ చాదస్థలతో మా ప్రాణాలు తోడేశారు, నాకు అసలు ఈ సంబంధం ఇష్టమే లేదు, మా వారు ఇష్టపడుతున్నారని ఒప్పుకున్నాం అంది. ఆ మాటలు ఎవరో వచ్చి జ్యోత్స్నకు చెప్పారు. జ్యోత్స్న తోకతొక్కిన తాచులాగా కస్సుమంది. కానీ వరమ్మగారు ఊరుకో అని మందలించడంతో ఆగింది. లేకపోతే అప్పటికప్పుడే ఘాటుగా ఆవిడకి సమాధానం చెప్పేదే. జ్యోత్స్న శ్యాంసుందర్తో హైదరాబాద్ వచ్చేసింది. జానకమ్మగారు భారీ ఎత్తున రిసెప్షన్ ఏర్పాటు చేసింది. రిసెప్షన్ కోసం జ్యోత్స్న పింక్ కలర్ బెనారస్ చీర కట్టుకుంది. జానకమ్మగారు ఒకసారి వచ్చి జ్యోత్స్నను చూసి, ఆ చీర బాగాలేదు, వెలా తెలా పోతోంది, ఆ నీలం రంగు కంచిపట్టు చీర కట్టుకో, లైట్ వెలుతురులో బార్డర్ చాలా భారీగా కనిపిస్తుంది అంది. అరగంట తర్వాత ఆవిడ వస్తే జ్యోత్స్న ఇంకా అలాగే ఉంది, చీర మార్చుకోలేదు. ఇదిగో అమ్మాయి, ఇదివరకట్లా నువ్వు స్వతంత్రాలువి కాదు, మా ఇంటికి వచ్చావు, ఈ ఇంటి పెద్దవాళ్ళకి నువ్వు గౌరవం ఇవ్వటం ముఖ్యంగా భావించాలి అంది. జ్యోత్స్నకి అవి చాలా పెద్ద మాటల్లా అనిపించాయి. నేను చీర మార్చుకోనండి, నాకిదే ఇష్టం అంది ఖచ్చితంగా. ఆవిడ విసవిసా వెళ్ళిపోయింది. శ్యాంసుందర్ లోపలికి వచ్చాడు. అతను సూట్లో చాలా బాగున్నాడు. చూడు నా ఈ సూట్ పక్కన నువ్వు నీలం చీరతో ఉంటే ఎంత బాగుంటావో తెలుసా, అదే కాకుండా నాకు నీలం అంటే చాలా ఇష్టం అన్నాడు. మీ అమ్మ చెప్పిందనా అంది. అమ్మ చెప్పిందా, అరే నాకు తెలీదు, అయితే నువ్వు మార్చుకోవద్దు, ఆ చీరతోనే ఉండు, వెళ్దాన్రా అన్నాడు. ఇప్పుడే ఒక్క నిమిషం. జ్యోత్స్న పడక్కదిలోకి వెళ్ళింది. తిరిగి వచ్చిన జ్యోత్స్న చూడగానే శ్యాంసుందర్ ముఖం వికసించింది. యు ఆర్ లుకింగ్ లవ్లీ, నీలం రంగు నాకెంతో బాగుంది అన్నాడు. థ్యాంక్ యూ అంది. కోడలు చీర మార్చుకున్నందుకు జానకమ్మగారి ముఖం కూడా వికసించింది. రిసెప్షన్కి ఆశ కూడా వచ్చింది. పెళ్లి కూతురు ఫ్రెండ్ తనేనన్నట్లు చాలా చకచక అటూ ఇటూ తిరిగి అందరి దృష్టిలో తన వైపు తిప్పుకుంది. ఎవరెవరో వస్తున్నారు, ప్రజెంటేషన్స్ ఇస్తున్నారు. మ్యూజిక్ వాళ్ళు ఏ యు ఆర్ బ్యూటిఫుల్ అవర్ వాయిస్ అంటే జ్యోత్స్న శ్యాంసుందర్ వైపు చూసింది. అతని కళ్ళు కొంటెగా నవ్వాయి. రిసెప్షన్లో పార్టీ జరుగుతుండగా ఒక వయసు మళ్ళిన ఆమె అత్తగారితో ఆశని చూస్తూ ఏదో గుసగుసలాడటం, అత్తగారు ఆశని అలాగా అన్నట్లు యగాదిగా చూడటం జ్యోత్స్న పరికిస్తూనే ఉంది. రిసెప్షన్ అయిపోయింది. శ్యాంసుందర్ జ్యోత్స్న మర్నాడు వరమ్మగారు అనుమతి ఇచ్చిన బహుమతి ఇచ్చిన ఫియట్ కారులో నాగార్జునసాగర్ వెళ్ళి హనీమూన్ అక్కడి నుంచి ప్రారంభించాలనుకున్నారు. జ్యోత్స్న ఎంతో ఉత్సాహంగా ప్రయాణానికి బట్టలు సర్దుకుంటోంది. తీరా మర్నాడు మధ్యాహ్నం బయలుదేరడానికి గంట ముందు పెద్దాడపడుచు విరుచుకు పడిపోయింది. డాక్టర్ వచ్చాడు. అమ్మాయి ఒకటే ఏడుపు. డాక్టర్ పరీక్ష చేసి హిస్టీరియా అని చెప్పాడు. బ్రెయిన్ ఎక్స్రే తీయాలని చెప్పాడు. చెల్లెల్ని హాస్పిటల్కి తీసుకెళ్లటం ఆ హడావుడిలో ఆ రోజంతా అయిపోయింది. ప్రయాణం వాయిదా పడింది. ఆడపడుచు ప్రమీలని హాస్పిటల్లో చేర్పించారు. శ్యాంసుందర్కి చెల్లెలంటే ప్రాణం. తల్లి కూడా ప్రతి చిన్న విషయానికి కొడుకు మీదే ఆధారపడుతుంది. అది హాస్పిటల్లో ఉంటే నువ్వు ఊరెళ్తే ఎలా రా అంది తల్లి. నేను వెళ్ళనమ్మా, ప్రమీల హాస్పిటల్లో ఉంటే ఎలా వెళ్తాను అన్నాడు శ్యాంసుందర్.
ఆ మాట జ్యోత్స్న వింది. ఆ ప్రయాణం కోసం 1000 కళ్ళతో ఎదురుచూసిన జ్యోత్స్నకి చెప్పలేనంత ఆశాభంగం కలిగింది. కనీసం తనని సంప్రదించకుండా అతను నిర్ణయం తీసుకుని చెప్పేయడం చాలా కష్టం కలిగించింది. అసలు ఊరు మానేస్తే మానేశాడు. తనకి ఒక మాట ముందు చెప్పి తర్వాత చెప్తే ఎలా ఉండేది? శ్యామ్ సుందర్ హాస్పిటల్లోనే ఉండిపోయాడు. జ్యోత్స్నకి ఇంట్లో ఒంటరిగా తోచలేదు. ఆ సాయంత్రం మయూరపురం వచ్చేసింది. ఊరు వెళ్తున్నానని 20 రోజుల వరకు రానని ఉత్తరం రాసిన మనవరాలు సాయంత్రానికి వచ్చేసరికి వరమ్మగారు తెల్లబోయింది. జ్యోత్స్న జరిగిందంతా చెప్పింది. ప్రమీల హాస్పిటల్ నుంచి వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను బామ్మ అంది. జ్యోత్స్న రావడం సంతోషం కలిగించిన ఆవిడికి ఎలాగో అనిపించింది. జ్యోత్స్న వచ్చి గంట కాలేదు. ఆ ఇంటి ముందు కొత్త ఫియట్ కార్ పొయ్యమని మోగింది. నౌకరు పరిగెత్తాడు. అప్పటికే శ్యామ్ సుందర్ లోపలికి వచ్చాడు. వర్మగారు పలకరించింది, యోగక్షేమాలు అడిగింది. ఆవిడతో మాట్లాడి అతను పైకెళ్ళాడు. కారు హారను జ్యోత్స్న వింది. క్రింద శ్యామ్ సుందర్ కంఠం కూడా వినిపిస్తోంది. అయినా జ్యోత్స్న కిందకి రాలేదు. గదిలో మూగగా నిలబడింది. అతను పైకొచ్చాడు. ఒక్క క్షణం ఇద్దరూ ఒకరినొకరు చూపులతోనే పరిశీలించుకున్నారు. ఎందుకు ఇలా వచ్చేసావు అన్నాడు. నాకు అక్కడ తోచలేదు, ముఖం తిప్పుకుంటూ అంది. తోచకపోతే ఇలా వచ్చేయటమేనా? కనీసం నాకు చెప్పనైనా చెప్పనవసరం లేదా? నువ్వన్నీ నాకు చెప్పు చేస్తున్నావా? తిరిగి చూస్తూ అంది. అంటే? జ్యోత్స్న జవాబు చెప్పలేదు. అతను దగ్గరికొచ్చాడు. నీ కోపం ఎందుకో నాకు తెలుసు. మన ఊరి ప్రయాణం జరగలేదని కదా. జ్యోత్స్న ప్లీజ్, నువ్వు నన్ను అర్థం చేసుకోకపోతే ఎలా? ప్రమీలకి సుస్థి చేసింది. అమ్మ ఆదుర్తగా ఉంది. నేను వాళ్ళని వదిలి ఎలా రాగలను? ఒకవేళ వచ్చినా నేను నీతో హ్యాపీగా ఉండగలనా చెప్పు. ప్రయాణం మానుకున్నందుకు నాకేం బాధలేదు. కానీ నువ్వు మాట మాత్రమేనా నాకు ముందు చెప్పలేదు. ప్రయాణం మానేద్దామని నాకు నచ్చ చెప్పి తర్వాత వాళ్ళకి చెప్పినట్లయితే నాకు ఇంత బాధ ఉండేది కాదు. ఓ అదా, అతను వచ్చి జ్యోత్స్నని దగ్గరికి తీసుకోబోయాడు. సారీ, వెరీ వెరీ సారీ. జ్యోత్స్న అతన్ని తోసేసింది. నీ క్షమార్పణలు నాకేం అవసరం లేదు. నువ్వు నా సంగతి ఆలోచించలేదు. నా ప్రయాణం గురించి నేను ఎంత ఊహించుకున్నాను? ఇది మన పెళ్ళైన మొదటి అనుభవం. ప్రమీలకి సుస్థి చేస్తే మీ అమ్మా నాన్న లేరా? వాళ్ళు లేకపోతే నువ్వు ఉండిపోవడం న్యాయం. నువ్వు ఆ సుస్థి సంగతి గురించే ఎక్కువ ఆలోచించావు. కానీ ఈ ప్రయాణం ఆపుకోవడం నాకెంత ఆశాభంగం కలుగుతుందో ఆలోచించలేదు. నా జీవితంలో మొట్టమొదటి అపురూపమైన అనుభూతిని నేను పొందలేకపోయాను. మై గాడ్, నేనంతా ఆలోచించలేదు. మనిద్దరం భార్యాభర్తలు అయ్యాం. ఇక జీవితకాలం అంతా మందే కదా అనుకున్నాను. ఊరు వెళ్ళటం పూర్తిగా మానేయలేదు కదా. కాస్త వాయిదా పడింది అంతే. ఇక వెళ్ళినా వెళ్ళకపోయినా ఒకటే. జ్యోత్స్న ప్లీజ్ అలా అనకు. వెళ్ళలేదని నాకు మాత్రం బాధ లేదనుకుంటున్నావా? నువ్వు పైకి చెప్తున్నావు, నేను చెప్పలేదు అంతే. సారీ జ్యోత్స్న, సారీ అంటున్నానుగా. ఈసారి అతను జ్యోత్స్న విధిలింపు లక్ష్య పెట్టలేదు. బలంగా లాక్కుని దగ్గరికి తీసుకున్నాడు. కొద్దిసేపు పెనుగులాడిన జ్యోత్స్న తర్వాత లొంగిపోయింది. ఆ రాత్రి అతను జ్యోత్స్న తీసుకెళ్తానంటే వరమ్మగారు వినలేదు. శుక్రవారం కాబట్టి పిల్లని పంపను అంది. శ్యామ్ సుందర్ తప్పనిసరిగా అక్కడ ఉండిపోవాల్సి వచ్చింది. ఆ రాత్రి జ్యోత్స్న దగ్గరికి లాక్కుని పక్కన టేబుల్ మీద ఉన్న టేప్ను ఆన్ చేశాడు. ప్రేమయాత్రకే బృందావనము నందనవనము ఎందుకో ప్రేమించిన సతి చెంత ఉండగా అంటూ పాట వచ్చింది. జ్యోత్స్న కినుకగా చూసి టేప్ ఆఫ్ చేసింది. వాళ్ళ ముఖం వాళ్ళకేం తెలుసు. ప్రేమించిన అతనితో ఊళ్ళు తిరగటంలో ఆనందం అంది. జ్యోత్స్న, నేను చెప్పనా? ఆ ఊళ్ళు చాలా బాగుంటాయేమో, కానీ ఈ గది అంత అద్భుతంగా మాత్రం ఉండవని ఖచ్చితంగా చెప్పగలను. ఆ వెన్నెల చూడు, ఆ కొబ్బరి ఆకులు తలతల చూడు. ఎంతో బ్యూటిఫుల్గా ఉంది కదూ. నువ్వు ఇలా అలిగి రావటమే బాగుంది అనిపిస్తోంది. ఈ నిశ్శబ్దం నాకేంటో చాలా హాయిగా ఉంది. జ్యోత్స్నని మీదకి లాక్కుంటూ అన్నాడు అతను. శ్యామ్ సుందర్ జ్యోత్స్న ఊళ్ళు తిరిగొచ్చారు. ఈ 20 రోజులు జ్యోత్స్న జీవితం సుందరమైన కలలా జరిగిపోయింది. అనుక్షణం అతనితో కలిసి ఉండటం, అతని మాటలు వినటం, అతని ప్రేమని పొందటం, ప్రతిరోజు ఇట్టే గడిచిపోయింది. శ్యామ్ సుందర్ మాటల్లో చతురుడే కాదు, అవసరం కలిగితే అంత కష్టపడే స్వభావం కూడా ఉంది. అతను చూపే అనురాగం, ఆత్మీయత చూస్తే జ్యోత్స్న అతనికి ఎంత అపురూపమో అర్థమవుతుంది. బెంగళూరులో ఉండగా కబ్బన్ పార్కులో ఇద్దరు తిరుగుతూ ఉండగా జ్యోత్స్న కారికి దెబ్బ తగిలింది. రాయికి బొటనవేలు తగిలి రక్తం కారింది. జ్యోత్స్న తూలి పడిపోయి అమ్మా అనగానే అతడు చప్పును రెక్కబట్టి ఆపాడు. పాదం వైపు చూడగానే అతడి ముఖం ఆందోళనగా అయింది. జేబురుమాలు తీసి అక్కడికక్కడే కట్టుకట్టాడు. ఆ తర్వాత అతడు చేసిన హడావుడి ఇంతా అంతా కాదు. కారులో సరాసరి జ్యోత్స్నని హోటల్కి తీసుకొచ్చాడు. కారులోంచి జ్యోత్స్నను తిగి నడవబోతుంటే అమాంతం చేతుల మధ్య ఎత్తి లోపలికి తీసుకొచ్చాడు. అయ్యయ్యో, అందరూ చూస్తున్నారు. జ్యోత్స్న
విలవిలలాడుతూ అన్నట్లుగా అంది. చూడని ఎవర్లెక్క చేస్తారట, కొత్తగా పెళ్ళైన వాళ్ళు, అందులో ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళకి పిచ్చివాళ్ళకి అట్టే తేడా ఉండదని లోకాన్ని తెలుసుకొని కాటేజీ లోపలికి తీసుకొచ్చి లైట్ వేసి మంచం మీద పడుకోబెట్టాడు. అతడి చేతుల్లో అలా ఉండటం జ్యోత్స్నకి హాయిగా ఉంది. ఎవరైనా స్వర్గం ఎక్కడుందో తెలుసా అంటే ప్రేమించిన వాడి చేతిలో అని చెప్పాలనిపించింది. శ్యామ్ సుందర్ జ్యోత్స్నని మంచం మీద పడుకోబెట్టాడు. లేవనేయకుండా జ్యోత్స్నకు కావలసినవన్నీ తనే అందించాడు. అరగంట అయిన తర్వాత బాయ్ భోజనం తెస్తే తనే కలిపి తినిపించాడు. అన్నం తింటూ క్షణం సేపు అతని వైపు చూసిన జ్యోత్స్న అతని చెయ్యి పట్టుకుంటూ చప్పున అతని భుజం మీద తల ఆనించుకుంది. ఏంటి, తల మీద చెయ్యి వేస్తూ అడిగాడు. బామ్మ అన్నమాట గుర్తుకొస్తోంది. ఏమని, ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవే అమ్మాయి ఏ బంగారు పువ్వులతో పూజ చేస్తోందో అని. అతను అప్పుడప్పుడు కనుబొమ్మలు ఎత్తుతూ అనే ఆ ఊహ జ్యోత్స్నకి ఎంతో ఇష్టం. అలాగే అనే భావం అది. ఆ భావం ఎంతో అందంగా కనపరుస్తాడు. జ్యోత్స్న మంచం మీద పడుకుంది. అతను తలుపులు వేసి వచ్చాడు. అతను మంచం మీద కూర్చున్నాడు. పడుకున్న జ్యోత్స్న వైపు చూస్తూ అడిగాడు, నిద్ర వస్తోంది కదూ? అస్సలు రావటం లేదు అంటూ లేచి కూర్చుంటూ అతను జ్యోత్స్నను దగ్గరికి తీసుకున్నాడు. అసలు నిజం చెప్పాలంటే ఊరు ప్రయాణం మొదలైన ఈ 15 రోజుల్లో నిద్రపోయిందే తక్కువ. అయినా అలసట లేదు, అదొక ఉత్సాహం. జలపాతంలా ఉరికే హుషారు, వెన్నెల లాంటి ఆనందం. ఇద్దరూ కలిసి తిరుగుతుంటే ఈ ప్రపంచం యావత్తూ ఎంతో ఆనందంగా కనిపించేది. ఎక్కడైనా ముష్టివాళ్ళు కానీ అంగవైకల్యం కలవాళ్ళు కానీ కనిపిస్తే జ్యోత్స్న తల తిప్పేసుకునేది. శ్యామ్ సుందర్ జేబులోంచి డబ్బు తీసి వాళ్ళకిచ్చేవాడు. వాళ్ళని చూస్తూ ఇద్దరూ అనుకునేవారు, అబ్బా, మనిషిగా పుట్టిన తర్వాత ఆరోగ్యంగా ఆనందంగా ఉండటం ఎంతో వరం కదూ అంటూ జీవితం ఎంత అపురూపంగా గుర్తు చేసుకునేవాళ్ళు. మైసూర్లో బృందావన్ గార్డెన్స్కి వెళ్ళినప్పుడు గొట్టాల నుంచి ఎగజెమ్మే నీటి ధారలని, రంగురంగుల లైట్లని చూస్తూ మన జీవితం కూడా ఇంత సుందరంగా గడిచిపోవాలి అనుకునేవాళ్ళు. చాముండేశ్వరి ఆలయానికి వెళ్ళినప్పుడు ఆ ఆలయానికి వచ్చిన వృద్ధ దంపతులను చూసి మనం కూడా ఇలా అయిపోతాం కదా, అప్పటికి మనకి నెమరు వేసుకోవడానికి ఎన్ని మధుర స్మృతులు అనుకునేవారు. వెన్నెల్లో జ్యోత్స్న ఒడిలో తలపెట్టుకుని పడుకున్న శ్యామ్ సుందర్ తెల్లటి పల్చటి చీరలోంచి మెరుస్తున్న మంగళసూత్రాలను తాకుతూ, జ్యోత్స్న, ప్రేమకి పెళ్ళి అనేది గమ్యం. ఎవరైనా ప్రేమించుకుని పెళ్లి చేసుకోకపోతే అంతకంటే విషాదం ఇంకోటి ఉండదేమో. పెళ్ళి ఎంత మధురమైన భావన, కలిసి ఎన్నో పనులు చేయొచ్చు. జీవితంలో ఒకరికొకరు తోడుగా ఉండి ఒంటరితనం పారద్రోలవచ్చు. పిల్లల గురించి, భవిష్యత్తు గురించి అన్నీ ఆలోచించుకోవచ్చు. అర్ధాంగి అన్న మాటలో ఎంత అర్థం ఉంది కదూ. నాకెందుకో గానీ ఈ పెళ్ళి అనే వ్యవస్థ మీద చెప్పలేనంత ఇష్టం, అంతులేని గౌరవం అనేవాడు అతని. గ్రాఫ్లోకి వేళ్లు పోనిస్తూ అతని చెప్పే ఆలోచనలు వింటూ ఊకొడుతూ ఉండేది. మనకి పిల్లలు పుడితే వాళ్ళని ఎంతో జాగ్రత్తగా పెంచి పెద్ద చేయాలి. వాళ్ళకి మన ప్రేమ ఇవ్వాలి కానీ అధికారం చూపకూడదు. మనల్ని చూసి వాళ్ళు గర్వపడాలి సుమా, కలలో తేలిపోతున్నట్లుగా అంటున్న శ్యామ్ సుందర్ని జ్యోత్స్న భుజాలు పట్టి కోపంగా ఒడిలోంచి నెట్టివేసింది. పో, పెళ్ళయ్యి 2 నెలలు కాలేదు, అప్పుడే పిల్లల గురించి తాపత్రయం. జ్యోత్స్న, ప్రేమ గమ్యం, పెళ్ళి అయితే పెళ్ళి గమ్యం, పిల్లలు, ప్రేమ పెళ్ళి పిల్లలు, ఈ మూడింట్లో మనిషికి ఏ ఒక్కటి లభించకపోయినా అది సంపూర్ణ జీవితం కానే కాదు. జ్యోత్స్న ఆశ్చర్యంగా చూసింది. నవ్వుతూ తుళ్ళుతూ ఆట పట్టించే శ్యామ్ సుందర్ కాడితను. ఇతను ఎంతో గంభీరమూర్తిగా ఉన్నాడు. జీవితం అంటే ఏంటో క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తిలా ఉన్నాడు. ఈ క్షణంలో అతను చెప్పే మాటలు బాగానే ఉన్నా ఎదురుగా ఉన్న తనను వదిలేసి ఎప్పుడో పుట్టబోయే పిల్లల గురించి ఆలోచించడం జ్యోత్స్నకి నచ్చలేదు. అతని ఆలోచనలో సర్వస్వం తనే ఉండిపోవాలని జ్యోత్స్నకి అనిపిస్తుంది. క్షణం అతన్ని విడిచి ఉండబుద్ధి కాదు. శ్యామ్ సుందర్ అలకవహించిన జ్యోత్స్న ముక్కుపట్టి ఊపాడు. పిల్లలంటే ఎవరోయ్, నువ్వు ప్లస్ నేనేగా. ఏమో బాబు, నీ మనసులో నాకు తప్ప ఇంకెవరికీ చోటు ఉండకూడదు, సరేనా? నాకు అలా అనిపిస్తుంది. ఓకే ఓకే, రేపు ఇంటికి వెళ్ళిన తర్వాత ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు బాస్ ఏదైనా చెప్తే నీ గురించి మాట్లాడతాను. ఇల్లు అనగానే జ్యోత్స్న ఉలికిపాటు చెందిన దానిలో చూసింది. చప్పున అతనికి దగ్గరగా జరిగి అతని గుండెల్లో ముఖం దాచుకుంది. అప్పా, ఇల్లా ఉద్యోగమా? నువ్వు నేను విడిగా ఉండాలి కాబోలు, తలుచుకుంటే ఇప్పుడే దిగులేస్తోంది. మన హనీమూన్ అప్పుడే అయిపోయిందా? అతను జ్యోత్స్న జుట్టు సరిచేస్తూ అన్నాడు. డోంట్ వర్రీ జ్యోత్స్న, ఇద్దరు తెలివి గల వాళ్ళు పెళ్లి చేసుకుంటారనుకో, వాళ్ళ జీవితం అంతా హనీమూన్లా గడిపేస్తారు. మనం తెలివి గలవాళ్ళమా తెలివిలేని వాళ్ళమా? అతను ఈ ప్రశ్న ఒక క్షణం ఆలోచించాడు. తర్వాత భుజాలు కుదుస్తూ, ఏమో, అది కాలమే నిర్ణయించాలి, మనకెలా తెలుస్తుంది అన్నాడు.
జ్యోత్స్న అతని దగ్గర నుంచి లేవబోయింది. అతను భుజాలు పట్టుకుని లేపకుండా ఆపేశాడు. జ్యోత్స్న, మన పెళ్ళయి 2 నెలలైంది, నీకెలా అనిపిస్తోంది? జ్యోత్స్న క్షణంసేపు పరీక్షగా అతని కళ్ళల్లోకి వెతుకుతున్నట్లుగా చూసింది. యు ఆర్ ఏ బ్యూటిఫుల్ లవర్ అంది. థ్యాంక్ యూ, ఎంతో అనురాగం నిండిన కంఠంతో అన్నా. ప్రేమ ఎంతో తొణికిసలాడింది ఆ మాటల్లో.